ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి, ఈ మూడో రోజు సభలో అనాది సంకల్పమైన మీ కుమారుని దర్శనం, మరి ముఖ్యంగా మీ తేజస్సు ఆది నుండి మీరు ఎలా కనబరుస్తున్నారో మరొక్కసారి మీ గ్రంథాన్ని బట్టి ఈ భూమి మీద మేము జ్ఞాపకం చేసుకోవడానికి ఈ సభలో మీరు నడిపిస్తారని ఎదురు చూస్తున్నాం తండ్రి. తండ్రి, సేవలో అనేక ఆత్మను రక్షించడానికి మీ కుమారుడు ప్రయాణం చేస్తున్న సమయంలో మా సహోదరుడు మీ కుమారుడు పురుషోత్తం మరణం అనే పేరుతో ఈ భూమిని విడిచి మీరిచ్చిన పరదేశంలోనికి తను చేర్చబడ్డాడని నమ్ముచున్నాం తండ్రి. ఆ కుటుంబానికి శాంతిని అనుగ్రహించండి, ఆ కుటుంబాన్ని ఓదార్చండి. ఆ కుటుంబానికి చెందిన మరొక కుమారుడు, చిన్న కుమారుడిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తనకు ఆరోగ్యాన్ని ప్రసాదించండి, ఆ కుటుంబాన్ని నిలబెట్టండి తండ్రి. వెళ్ళిపోవలసిన మేమంతా ఒకరి ముందు ఒకరు ప్రయాసపడుతూ ఈ మరణం పేరుతో దూరమవుతున్నామన్న సంగతిని గ్రహించి ఆ దుఃఖాన్ని ఆ కుటుంబం దిగమింగి మీ యొక్క వాక్యంలోనూ మీ సహవాసంలోనూ ధైర్యం కలిగి ఉండడానికి మీరే ఆ కుటుంబం మీద మీ కృపను ఉంచుతారని ఆశిస్తున్నాము తండ్రి. అలాగే తండ్రి, ఈ మూడో రోజు సభలో మాట్లాడుకోవడానికి మేము సిద్ధం అవుతుండగా ఈ ఒక్క ప్రాంతానికే కాకుండా అన్ని ప్రాంతాలకి మీ దర్శనం, మీ తేజస్సు, మీ కుమారుని యొక్క స్వరూపం ఈ సమాజానికి పరిచయం చేయడానికి సిద్ధం అవుతుండగా మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని అందరినీ నడిపిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. వేదిక మీద ఉన్న సేవకులకి, నాతోటి సహోదరులకి, విశ్వాసులకి అందరికీ క్రీస్తునామను శుభములు తెలియజేస్తున్నాను. మానవ మేధస్సు కందని దేవుని తేజస్సు ఈ మూడో రోజు సభలో కొన్ని నిలువైన సంగతులు ఈరోజు మీకు పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. మాట్లాడడం మొదలు పెడితే అది మూడు రోజుల సభ కాదు కదా, 365 రోజులు మాట్లాడిన తరగని సబ్జెక్ట్ ఇది. దేవుని తేజస్సును గూర్చి, దేవుని మహిమను గూర్చి ఆది నుండి, అనగా ఆదాము మొదలుకొని దర్శనం చేత పద్మాసు ద్వీపంలో పరవాసి అయిన యోహాను వరకు ప్రతి సందర్భాన్ని మనం విభజించి దేవుని యొక్క దృక్కోణంలో మనం చూడగలిగితే మహా అద్భుతం. అలా అద్భుతమైన ఒక తేజస్సుని ఈరోజు మీకు పరిచయం చేస్తాను. కనీసం బైబిల్ మీద అవగాహన ఉంటే ఈరోజు సబ్జెక్ట్ మీకు బాగా అర్థం అవుతుంది. ఈ మధ్యకాలంలో కొన్ని ప్రశ్నలు ఎక్కువైపోతున్నాయి. యేసుక్రీస్తు దేవుడా అని, దేవుడైతే వీళ్ళకు వచ్చే నష్టం ఏంటో నాకు అర్థం అవుతుంది. యేసుక్రీస్తు దేవుడా, దేవుడైతే ఎక్కడ ఆయన దేవుడు అని చెప్పుకున్నాడు. కొన్ని చెప్పరు, సుగుణాలను బట్టి డిక్లేర్ చేయాలి. కొన్ని చెప్పితేనే నమ్మేవి అయితే ఆయన దేవుడని చెప్పుకుంటేనే నమ్ముతానంటే నేను దేవుడని చెప్పుకుంటాను, నమ్ముతావా నన్ను? నీ వల్ల వద్దా? కుదరదు. చెప్పే ప్రతి ఒక్కడు దేవుడు అనుకుంటే చెప్పుకోవాల్సిన అవసరత ప్రతి ఒక్కనికి ఉందేమో కానీ నిజ దేవునికి లేదు. దేవుడు అన్న పదానికి అర్థం అడిగేవారు కొందరైతే యేసు దేవుడా అని అడిగేవారు కొందరు. ఆ దివ్య మహిమ మనకు అర్థం కావాలి అంటే లేఖనాలలోని శక్తి చాలా అవసరం. మీరు అనుకోవచ్చు, బైబిల్ ఒక్కదాన్ని ఎందుకు బోధిస్తున్నారండి, మిగిలిన గ్రంథాలు కూడా బోధించవచ్చు కదా అని ధర్మమైన ప్రశ్నే. కానీ బైబిల్ దృక్కోణంలో తీసుకొచ్చి ఒక్కసారి న్యాయబద్ధమైన ధర్మం ప్రకారం మనం మాట్లాడుకుంటే దానికి షరతులు వర్తిస్తాయి. కోర్టు ఏమంటుందో తెలుసా? కోర్టు తెలుసు కదా,
కోర్టు ఏమని మాట్లాడుతుందో తెలుసా? ఒక గ్రంథం నిజం అని సమాజానికి కన్ఫర్మ్ చేయాలంటే రెండు పాయింట్స్ లేవనెత్తుతుంది. ఒకటి, ఆ గ్రంథంలో రాయబడిన చరిత్ర అంతా భౌగోళిక చరిత్రతో ఖచ్చితంగా ముడిపడి ఉండాలి. ఇది ఫస్ట్. రెండు, ఆ గ్రంథంలో రాయబడిన కొండలు, గుట్టలు, సముద్రాలు, వ్యక్తులు, వస్తువులు అన్నీ భౌగోళికంగా కనిపించాలి. ఈ రెండు విషయాలు ఆ గ్రంథంలో ఖచ్చితమైన రుజువులు ఉంటే ఆ గ్రంథం నిజమైనది అని అర్థం. ఈ రెండు పాయింట్స్ మీరు పట్టికలి ఏ గ్రంథానికి తగిలించండి ఉండదు. ఎందుకంటే మీకు చెప్పాను కదా, అందులో పాల సముద్రాలు ఉంటాయి, రెక్కల గుర్రాలు ఉంటాయి, చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి. ఒక్కటా రెండా? టూకి ఒక మాట చెప్తాను, ఒక ట్రైనింగ్లో చెప్పిన మాట భలే ఉంటుంది. ట్రైనింగ్ అంటే పాస్ట్ ట్రైనింగ్ అనుకోకండి, పోలీస్ ట్రైనింగ్లో అన్నీ చెబుతారండి. అక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే సబ్జెక్టులు అన్నీ చెబుతారు. అక్కడ ఏం చెప్పారో తెలుసా? కొన్ని చెప్పడానికి కుదరదు పబ్లిక్ కదా. అరే మనకు ఒక గ్రంథం ఉంది కదా, వారి దృక్కోణంలో వారు చెబుతున్నారు. మతాలు అనేవి ఎందుకున్నాయంటే మనిషిని సరిచేయడానికి మాత్రమే కొంతమంది మేధావులు కలిసి మతాలు సృష్టించారు, గ్రంథాలు రాశారు. అలాంటి గ్రంథాల్లో మనకి ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో ఆ రోజుల్లో కోట్ల మంది యుద్ధం చేశారు అని మనకి గ్రంథం సారం చెబుతుంది. ఆ గ్రంథంలో జరుగుతున్న సమాధానపు ప్రశ్నల సారాంశమే అది దైవ గ్రంథం అని ధృవీకరించారు అన్నాడు. విచిత్రం ఏంటంటే వారే ఒక ప్రశ్న కూడా వేశారు. వినడానికి బాగానే ఉంది కానీ ఆ రోజుల్లో కోట్ల మంది అంటేనే కొంచెం అనుమానంగా ఉంది అన్నారు. అర్థమైతే అమోహం. స్వతంత్రం వచ్చే సమయానికి భారత జనాభా ఎంత? కేవలం 30 కోట్లు అంతే కదా టూకీగా. స్వతంత్రం వచ్చే సమయానికి 30 కోట్లు అయితే క్రీస్తు పూర్వం కోట్ల మంది జనాభా ఎక్కడి నుండి వచ్చారు యుద్ధం చేయడానికి? క్రీస్తుకు పూర్వం ముందుకు వెళ్ళే కొద్దీ ఏదో యుగం అని చెబుతారు కదా, ఏదో కాలం అని చెబుతారు కదా. అక్కడికి పోతే లక్షల మందికి సంఖ్య పడిపోదు. మరి కోట్ల మంది ఫిగర్ ఎలా వచ్చింది? అర్థమవుతుందన్నమాట. ఇది కదా, ఇది పౌరాణిక గాథ. మరి బైబిల్లో చరిత్రలో బైబిల్ చరిత్రను తీసి పక్కకు చూడాలనుకుంటే అది చరిత్ర అన్నారు, ఖాళి పేజీ అంటారు దాన్ని. బైబిల్కు సంబంధించిన ఈవెంట్స్ లేకుండా మీరు చరిత్ర చదవండి, అది చరిత్ర అవదు. చరిత్ర అంతా బైబిల్ మీద అనుకుని ఉంది. బైబిల్ బైబిల్ అంటే ఒక మతానికి సంబంధించింది అనుకోకండి, ఇది చరిత్ర గ్రంథం. ఆదాము అన్న పేరు నీకు వినడానికి విడ్డూరంగా ఉన్నా ఆది మనుష్యుడైన వాడి దగ్గర నుండి ఈ చివరి మనుష్యుని వరకు ప్రతి ఒక్కని యొక్క చరిత్ర ఈ గ్రంథంలో ఉంది. ప్రతి ఒక్క సంఘటన రాయబడింది. ఇది టూకీగా ఒక మాట చెప్తాను, బైబిల్లో ప్రారంభింపబడిన మొట్టమొదటి చరిత్ర, ప్రారంభపు చరిత్ర, మానవాళ చరిత్ర ఎక్కడ ప్రారంభమైందని బైబిల్ చెబుతుందో తెలుసా? మెసపటోమియా. అంతే, చదువుకున్న పిల్లలు అంటే బాగా అర్థం అవుతాయి, కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వారికి మరీ అర్థం అవుతాయి. మెసపటోమియా నాగరికతలోనే ఏదేను అని ఒక జిల్లా ఇప్పటికే పిలువబడుతుంది. ఆ ఏదేను ప్రాంతంలోనే ఏదేను వనాన్ని నాటాడు, అక్కడే మనిషిని పెట్టాడు. ఇది తప్పైతే ఆ మెసపటోమియా తప్పవాలి, అది తప్పైతే ఇది తప్పు అనడానికి ఆధారాలు లేవు. ఎందుకంటే అందులో అన్న తప్పు ఉండొచ్చు కానీ ఇందులో తప్పులుండే అవకాశం లేదు. ఎందుకో చెప్పనా, ఎంత విచిత్రమంటే శాస్త్రం చరిత్రకారులు వారు చెప్పిందే చెప్పారు పదే పదే. ఇదిగో మొట్టమొదటి సంస్కృతి నాగరికత మెసపటోమియా నుండి ప్రారంభమైంది అన్నారు. నువ్వు ఇప్పుడు చెప్పావు, బైబిల్ ఎప్పుడో చెప్పింది.
మెసపొతామియా అన్న పదాన కూడా అర్థాలు మనకు తెలుసు, రెండు నదుల మధ్య నాగరికత అంటున్నాడు. ఏంటండి ఆ రెండు నదులు అని విడ్డూరంగా చూడకండి. ఏదో వనాన్ని తడుపుతూ నాలుగు నదులు బయలుదేరతాయే, అందులో రెండు నదులు ఉంటాయే, యూఫ్రటీస్ టైగ్రిస్, ఫరాత్ ఇద్దుఖేలు, ఆ రెండు నదులే. ఆ రెండు నదుల మధ్య ఏదేని వనం, ఆ వనము నుండే మానవాళి అడుగులు వేయడం నేర్చుకుంది. అది బైబిల్. అక్కడి నుండి యేసుక్రీస్తు సుగుణాలు మనకు కనబడుతూనే ఉంటాయి. చాలామంది విడ్డూరమైన ప్రశ్నలు అడుగుతారు, తెలివైన ప్రశ్నలు అనుకుంటారు. యేసుక్రీస్తు నిన్నగాక మొన్న పుట్టాడు 2000 సంవత్సరాల క్రితం, పూర్వం ఇంకా దేవుళ్ళు ఉన్నారు కదా అని ఎవడు చెప్పాడు 2000 సంవత్సరాల క్రితం పుట్టాడని? వచ్చాడు పుట్టల. పుట్టిగన్న పదానికి నీకు సంబంధించింది అనుకోకు. చాలాసార్లు ఆరిన నేలను తొక్కెళ్ళి వచ్చాడు ఆయన. ఆ ఈవెంట్స్లో ఒక ఈవెంట్ మరియ గర్భాన్ని వచ్చాడు. చాలా ఉంది మాట్లాడుకోవాలంటే, ఏమీ తెలియకుండా అడ్డంగా వచ్చేసేది. యేసుదేవుడా ఎప్పుడు వచ్చాడు చెబుతాను కూర్చో, ఎప్పుడు వచ్చాడు ఏమీ తెలియదండి. ప్రశ్నలు కూడా వింత వింతగా ఉంటాయి ప్రశ్నలు. ఏమని అడుగుతారు తెలుసా ప్రశ్నలు? తెలిసిందే, మేధావులందరూ వేసిన ప్రశ్నే. కాకెందుకు నల్లగా ఉందండి అని అడుగుతారు. ప్రశ్న బాగానే ఉంది, సమాధానం చెబుతాను వింటావా? కాకెందుకు నల్లగా ఉందంటే శాస్త్రం ఉంది దానికి. కొంతమంది మనుషులు ఎందుకు నల్లగా పుడుతున్నారు? శాస్త్రం ఉంది దానికి. కొందరు ఎందుకు తెల్లగా ఉంటున్నారు? శాస్త్రం ఉంది దానికి. ప్రశ్న చిన్నది, సమాధానం చాలా పెద్దదే. మెలనిన్ అనే ఉత్పత్తి ఎలా క్రమం జరుగుతుందో, ఆ శరీరంలో జరుగుతున్నప్పుడు ఆ కలర్ ఎలా వస్తుందో శాస్త్రం చెబుతుంది. విను, నల్లగా ఎందుకు ఉందని అడిగితే ఏమైపోయింది ప్రశ్న? అది ప్రశ్న ఏంటి? వినాలి వినాలి వినాలి, ప్రశ్నించే ముందు నిలబడి వినాలి, మోకాళ్ళేసి వినాలి. అదే ఈరోజు దేవుని తేజస్సు మీరు చూడబోతున్నారు. ఆయన యొక్క అద్భుతమైన మహిమను మనం చూస్తే గనక యేసుక్రీస్తుని ఎప్పుడు అక్కడే మనం పెట్టాలనుకుంటాం. అంటే అది బాప్తిస్మ ఇచ్చి యోహానుకు అర్థమైంది, భక్తులకు అర్థమైంది గనకే. బైబిల్ భక్తులు ఆయన ఏమని సంబోధన చేశారో తెలుసా? ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా యోగ్యత మాకు లేదన్నారు. వీడొచ్చి ఆయన తృణీకరిస్తున్నాడు. ఈ మధ్య బుక్స్ రాసేస్తున్నారట. బుక్స్ ఏం పుస్తకాలు రాసేస్తున్నారయ్యా అంటే, యేసుక్రీస్తుకి అదర్ సైడ్స్ ఉన్నాయట. రా ఎన్ని సైడ్లు ఉన్నాయి చేపిస్తారా? బైబిల్లో నువ్వు అలసిపోయినంత ఎన్నో కోణాలు ఉన్నాయి. ఒక సైడే కాదు, 360 డిగ్రీలు ఆయన చూడాలనుకుంటున్నావా? నీకు తెలియని డిగ్రీలు కూడా ఆయనకు ఉన్నాయి. ఒక్కటా రెండా ఆయన గురించి మాట్లాడాలంటే ఎన్నండి? ఈరోజు అడుగుతున్న ప్రశ్నలు అనుకోకండి, ఇవి ఆ రోజు యోధా జాతి అడిగినవే, ఆ రోజు ఇస్రాయేల్ అడిగినవే, ఆ రోజు గ్రీకు ప్రజలు అడిగినవే, వాళ్ళందరూ అడిగినవే. విచిత్రమైన భాష చెప్పి మనం ముందుకు పోతాం. డాక్టర్ లూకా గారు మీకు తెలుసు కదా? తెలుసు అంటే బైబిల్లోనే తెలుసులేంటి, బంధుత్వం ఎవరికి లేదు, క్రీస్తు రక్తం తప్ప. ఆయన ఎవరో తెలుసు? ఒక గ్రీసు దేశస్థుడు, గ్రీకు తత్వజ్ఞానం ఎరిగినవాడు, గ్రీకు వైద్యం తెలిసినవాడు. బట్ ఆయన క్రైస్తవుడయ్యాడు. ఒక గ్రీకు దేశానికి చెందినవాడు, ఒక వైద్యుడు, అయితే క్రైస్తవుడు ఎలా అయ్యాడా? ఎట్లా అయ్యాడు? గ్రీకులకున్న యాటిట్యూడ్ ఏంటో తెలుసా? ఏ విషయాన్ని ఓరకే నమ్మరు, ప్రతిదానిని పరిశీలిస్తారు. ఆయన పరిశీలన చేసి ప్రతి సంగతిని జాగ్రత్తగా విని కన్ఫర్మ్ అయిపోయాడు, నజరేతు నుండి వచ్చినవాడు మనుష్యుడు కాదు, చెప్పండి దేవుడు. నజరేతు నుండి వచ్చిన వాడు మన కళ్ళ ముందు తిరిగాడే మనకు కొద్ది కాలం ముందు, ఆయన మనుష్యుడు కాదట, మరెవరు? దేవుడట. నీకెలా తెలుసు లోకా? నేను దర్యాప్తు చేశానన్నాడు ఆయన. ఆ దర్యాప్తు చేసిన సారపు సమ్మేళనమే లోకా రాసిన గాస్పల్, అదే లోకా సువార్త. ఆ లోకా సువార్త కూడా ఎవరికి రాశాడో తెలుసా? అది ఒక పర్సనల్ గాస్పల్. ఎవరికి పర్సనల్? తన బెస్ట్ ఫ్రెండ్ దెయోఫిలాకు రాశాడు. చూడండి అద్భుతం అండి లూకా సువార్త.
మొదటి అధ్యాయం, లూకా సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి, ఘనత వహించిన దయోఫిల ఆరంభము నుండి కన్నులారా చూసి వాక్య సేవకులైన వారు మనకప్పగించిన ప్రకారము మన మధ్యము నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా రాయుటకు నేనే కాదు అనేకులు పూనుకొన్నారు. గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నువ్వు తెలుసుకొనుటకు వాటన్నిటినీ మొదటి నుండి రసించి పరిష్కారముగా తెలుసుకుని ఉన్న నేనును నీ పేరిట వాటిని గూర్చి వరుసగా రసించుట యుక్తమని యోచించితిని. అది లోకసువార్త. ఇంట్రడక్షన్ చూసారు ఎలా ఉందో. ఆయన ఏమైనా మాట్లాడుతున్నాడో తెలుసా? ఇదిగో మేము మాట్లాడుతున్న సంగతులు, మేము తెలియజేస్తున్న సంగతులు ఎవరో చెప్పినా మాత్రమే కాదు, బ్రదర్ మై ఫ్రెండ్ దేవఫిల కన్నులతో చూశాం కదా అంటున్నాడు. అదే మాట ఉటంకించాడు చూడండి, ఆరంభము నుండి కన్నులారా చూసి. ఐ విట్నెస్ అంత దీని చట్టం. మన పరిభాషలో మాట్లాడుకోవాలంటే చూసిన సాక్ష్యం, ఇది ఖచ్చితమైనది. ఇదిగో కన్నులారా చూసినది అంత మాత్రమే కాక వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మనం నమ్మిన తర్వాత కన్నులారా చూసి ధృవీకరించుకున్న తర్వాత మన భుజాల మీదకు ఒక బాధ్యత వచ్చింది. ఏంటా బాధ్యత? వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్య కూడా నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా రాయటకు అనేకులు పూనుకున్నారు. గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటన్నిటినీ మొదటి నుండి తరచి ప్రతి పాయింట్ని పరిష్కారముగా తెలుసుకొని కన్ఫర్మ్ చేసి పరిష్కారముగా తెలుసుకొని ఉన్నా ఎఫ్ఐఆర్ రాశాను అన్నట్టు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అన్నాడు. దాన్ని సార్ షీట్ ఏదంటే సారమే ఇక. జడ్జిమెంట్ ఎవరో తెలుసా? దేవుడే. ఇది ప్రజాకోటి ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత. చాలామంది అనుకుంటారండి, మేధావులందరూ కలిసి బైబిల్ కూర్చొని రాసేసారట. ఓకే, కూర్చొని రాసేసారు, వాళ్ళకి ఏం కలిసి వస్తుంది చెప్పండి? ఇప్పుడు నేను ఏదైనా ప్రాజెక్టు ప్రారంభించాను అనుకోండి, లౌకికంగా ఉన్నాను అనుకోండి, నేను లౌకికంగా ఉండి ఒక ఏదో ఒకటి చేయాలనుకున్నాను అనుకోండి, లాభం ఉంటే రాస్తాను నేను. దైవికమైనది కానీ బయటగా బయట ఉన్న వ్యక్తిగా నేను ఉంటే ఏదో ఒకటి కోరుకుంటాను. వీళ్ళకి ఏం లాభం వచ్చింది? మరణం తప్ప. వీరికి వచ్చిన లాభం కూడా కళ్ళ ముందు రాదని వారికి తెలుసు. రోమా ప్రభుత్వం, యాజకులు మొత్తం అందరూ పెద్దలందరూ కలిసి చంపేస్తారని కూడా తెలుసు. అయినా వీరు ఏ లాభం కోరుకుని రాశారు? నిజం గనక నిజం కొరకు చావడానికైనా వెనకడుగు వేయమని ముందుకు పోయారండి. అంటే బాగా వినండి, లాజిక్ పాయింట్స్ అన్నీ లాజిక్ అనకూడదు కానీ సామాజికంగా ఆలోచిస్తే అర్థమైపోతాయి అండి. పౌరుని తీసుకెళ్ళి సెరసాల్లో పడేసారు. సెరసాల్లో పడేసిన వాడికి ఎలా ఉంటుందండి? మానసికంగా కృంగిపోతామా కృంగిపోమా? సరదా సెంట్రల్ జైలుకి వెళ్ళి చూడండి. మీకు సెంట్రల్ జైలు లేదనుకుంటే ఇక్కడ మా రాజమండ్రిలోనే జీవిస్తా, పర్మిషన్ నేనే ఇప్పిస్తా. విచిత్రం ఏంటో తెలుసా? మర్డర్లు, మానభంగాలు, నీచమైన కార్యాలు, రకరకాల వైఖరి కలిగిన ఎంత భయంకర కిరాతకుడైన వాడిని తీసుకెళ్ళి ఒక్కసారి నాలుగు గోళ్ల మధ్య పాడేసాం అనుకుని కృంగిపోతారండి. మానసికంగా దెబ్బతినేస్తారు, చాలా కృంగిపోతారు. వాడికి ఏమీ ఎక్కదు, మీరు ఏం మాట్లాడండి, కనీసం తిండి మీద కూడా వాడికి మనసు ఉండదు, డల్ అయిపోతాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? పౌలుని జైలుకి పంపిస్తే డల్ అయిపోవాలి. అయ్యాడా? నో, డల్లవడం కాదు, వెలిగిపోయాడు. చుట్టూ ఉన్న వారిని వెలిగించేశాడు. ఏంటో తెలుసానికి, సెరసాల్లో ఉంటే ఏంటి, బయట ఉంటే ఏంటి, ఉన్నవాడు నాతో ఉండగా నాకే అలా భయం అన్నాడు. నేను ఎక్కడుంటే ఏంటి, నేను ఆయన కొరకు వెలగడానికే సిద్ధమైపోయాను. అది చావైనా రేవైనా ఏదైనా, అదే కంకణం.
జైల్లో నుండి మంచి పత్రికలు రాసేసాడండి ఆయన. మనమైతే మనల్ని పత్రిక రాయమంటే జైల్లో కూర్చుని మన బాధలన్నీ రాస్తాం. మనం నిద్ర రావట్లేదు, దోమలు కుట్టేస్తున్నాయి, టైంకి భోజనం పెట్టట్లేదు, ఇవన్నీ రాస్తాం లిస్ట్ మనం. ఒక్కటి ఒక్కటి, నాకు శరసాలలో సౌకర్యం లేదని ఒక్క మాట చూపించండి. నో, ఆకలున్నా ఏమి ఉన్నా ఏమి లేకపోయినా నిద్ర లేకపోయినా నా బ్రతుకు క్రీస్తే చావైతే లాభం అన్నాడు. నిజాన్ని నిజముగా వారు నమ్మిన వారు కనుకే చావుకి ఎదురెళ్ళిపోయారండి. ఒక మిలిటరీ ఆఫీసర్ క్రైస్తవి అని గురించి ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడో తెలుసా? మిలిటరీ అంటే ఇండియన్ ఆర్మీ అనుకోకండి, వరల్డ్. వారు ఏమని అన్నారో తెలుసా? ఇదిగో, ఏ మిలిటరీ చేయలేనిది కూడా క్రైస్తవ్యం చేస్తుందండి. యుద్ధానికి వెళ్ళిపోతున్నప్పుడు, సైనికులందరూ ముందుకు బయలుదేరుతున్నప్పుడు, ఒక్క బాడీ ఒకేసారిగా మరణానికి వంగిపోతే మిగిలిన వారంతా వెనకడుగులేస్తారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? క్రైస్తవ్యాన్ని చంపే కొలది ముందుకు వెళుతూనే ఉంది తప్ప వెనకడుగేయడం దానికి తెలియనే తెలియదు అన్నాడు. ఏమైంది క్రైస్తవ్యానికి? ఏమవడమేంటి? వెలిగింది తేజస్సు. చావేంటి? ఏదేంటి? మీరు ఏ దళాన్ని చూడండి, ఒక్క బాడీ పడేసరికి మిగిలిన వారు ఎంత వీరుడు సైనికుడైనా వెనకడుగేస్తాడు, కవర్ తీసుకుంటాడు, కన్సూల్మెంట్ అవుతాడు, యుద్ధానికి రమ్ము విరిసి ముందుకెళ్ళడు. కానీ క్రైస్తవుడే చంపుతున్న తలిచ్చేయడానికి వెళ్ళిపోతాడు. ఏటి వీళ్ళ ధైర్యం అంటే వచ్చిన ఒకే ఒక ఆన్సర్, సిలువ వేయబడిన క్రీస్తు. అదేనండి బైబిల్ చరిత్ర, అదేనండి దేవుని తేజస్సు. చాలామంది బాధపడిపోతారు, మన దాంట్లో కూడా విచిత్రంగా బైబిల్ చదువుతుంటారు. ఏమన్నా తెలుసా? ఇదిగో యేసుక్రీస్తుని దేవుడు అనకూడదండి. ఈయన దేవుడు అంటారట, ఆ దేవుడు ఫీల్ అవుతారట. నన్ను అడిగితే మనకు ఫీలింగ్స్ ఉంటాయి తప్ప వాళ్ళకు ఫీలింగ్స్ ఉండవు. మన మనుషులు, నన్ను పొగిడితే పక్కనోడు ఫీల్ అయిపోయి, వాడిని పొగిడితే నేను ఫీల్ అయ్యి, మన మనుషులు, మన దరిద్రం మనకు ఎలా తగలడింది? వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఉండవు. కుమారుని మహిమపరిస్తే తండ్రిని మహిమపరిచినట్లే. తండ్రిని కనుక్కోవాలంటే కుమారుని కనుక్కోవాలి. కుమారుని హైలైట్ చేస్తే తండ్రి ఎందుకు కుళ్ళిపోతాడు? ఆయన మనుష్యుడా? దైవం. వారి యొక్క ఉనికి ఏకత్వం. ముగ్గురు వ్యక్తులుగా వారు ఉన్నా స్వభావంలో ఒక్కటిగా ఉన్నారు. అది దైవాలు అని పిలువబడ్డారు. బైబుల్ దైవం యొక్క లక్షణాలు. ఆ లక్షణాల్లో ఈరోజు ఒక రేఖ మీరు చూడబోతున్నారు. ప్రపంచం డెవలప్ అవుతుంది. ఆదాము తప్పు చేశాడు. ఆ మధ్య ఆసియా అనగా మరి ముఖ్యంగా మెసపతోమియా నుండి, ఆ ప్రాంతం నుండి గెంటి వేయబడ్డాడు. ఆ ఏదేను ప్రాంతం నుండి చేసిన తప్పు ఏంటి అంటే ఒకే ఒక్కటి తప్పు, తినవద్దన్న పండు తిన్నాడు. దాని పేరేంటి? మంచి చెళ్ళు తెలుగునిచ్చు వృక్షం. మనవారు ఏమన్నారంటే అది చెడ్డ వృక్షం అన్నారు. అది చెడ్డ వృక్షం ఏం కాదు, మంచి వృక్షమే. అది మంచి వృక్షమే. ఎవరు చెడ్డవారు? తిన్నవాడు చెడ్డవాడు. అది మంచి వృక్షంగానే మొలవబడింది. మంచి చెళ్ళు తెలుగునిచ్చు వృక్షం అంటే ఏంటి? చాలామంది విచిత్రమైన వ్యాఖ్యానాలు కూడా చేస్తారు. ఆ పండు తిన్న వెంటనే మైండ్ మారిపోయిందట. ఏమైంది అంటే సైంటిఫిక్గా నిరూపించాల. ఎక్కువ మంది చేసే పొరపాటు ఏంటో తెలుసా? సైన్స్తో బైబిల్ను పోల్చాలనుకుంటారండి. సైన్స్తో ఎందుకు మీరు కొలమానం తీసుకుంటున్నారు నాకు అర్థం కాదు. అదేమన్నా దేవుడు రాసిందా? దేవుడు చెప్పాడా? సైన్స్తో చూడండి. సైన్స్, సైన్స్, సైన్స్ అంటే అసలు సైన్స్ అంటే ఏంటి? సైన్స్ అంటే ఏంటి చెప్పండి. తెలీదు. ఏవేవో మాట్లాడదాను. సైన్స్ అంటే ఏంటో తెలుసా? మనకు అర్థం కాని దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు చేసేదాన్ని సైన్స్ అంటారు. ఈ మెథడ్ ఎక్కడ ఉపయోగించినా దాన్ని సైన్సే అంటారు. సైన్స్ అనగానే అదొక బాక్స్ అనుకోకు, సైన్స్ అనగానే అదొక ల్యాబ్ అనుకోకు. చాలామంది చేసే తప్పు ఏంటంటే ఆదామవ్వల యొక్క మైండ్ మారిపోవడానికంట అందులో అంట విటమిన్స్ అందులో ఉన్నాయండి. ఎందులో మైండ్ మార్చేసేవి? ఎందులో? చెట్లో. భలే చెబుతారండి, చెప్పకపోయినా బాగుండు, ఎందుకు సిగ్గుపడడానికి బయట చెప్పడం? అందులో ఏమీ లేవు. మరి ఎగ్జాంపుల్ ఏమంటారో తెలుసా? తెలుగు థియేటర్లో పెరగాలంటే బెండకాయ తినాలి, తెలుగు థియేటర్లో తరిగిపోవాలంటే దొండకాయ. ఎవడు చెప్పండి? ఎక్కువ తెలుగు థియేటర్లో పోయి ఎప్పుడో తెలుసు, బాగా ఎక్కువ తినేస్తే ఉన్న తెలుగు పోద్ది. కొంచెం తగ్గించు. మందబుద్ధి తగ్గాలంటే అన్నీ సమానంగా ఉండాలి. అది దొండకాయ బెండకాయ కాదు,
నువ్వు ఏదన్నా తగ్గింపుగా ఉంటే బాగుంటుంది. ఆ పాయింట్స్ అక్కడ ఉపయోగించుకో. మంచి చెల్లు తెలుగునిచ్చు వృక్షంలో ఏమీ లేదండి, దాని పేరేంటో తెలుసా? మంచి చెడుల తెలుగునిచ్చు వృక్షం. మంచి ఏంటో తెలుసా? ఆదాము తినకపోవడం మంచి. చెడేంటో తెలుసా? ఆదాము తినడం చెడు. ఇదే మంచి చెడు తెలుగునిచ్చు వృక్షం. ఎక్కడ సారం ఉందో తెలుసా? దేవుని మాటలో ఉంది. ఎక్కడ పాపమో తెలుసా? ఆజ్ఞ అతిక్రమం పాపం. అక్కడ గాడి తప్పాడు కనుక సిస్టమ్ మారిపోయింది. అలా ప్రపంచం అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందుతుంది. ఎందుకు ఈ విషయాలని చెబుతున్నారంటే, పెద్ద ప్రశ్న వేసేసాం కదా మనం, మానవ మేధస్సుకే అందదనేసాం. మరి చెప్పాలి కదా ఇవన్నీ, వింటారు కదా, ఆలస్యమైన చింతలేదు కదా. ఒకవేళ ఈరోజు యేసుక్రీస్తు వస్తాడని అనుకోండి. చాలామంది, ఒకరోజు ఒక విషయం జరిగిందండి, గాడ్ పార్టికల్కి సంబంధించి ప్రయోగాలు జరిగే గుర్తుందా మీకు? చాలా కాలం క్రితం. ఇక రేపుడుతో ప్రపంచం అంతమైపోతుందని కానీ చాలామంది భక్తి లేని వాళ్ళు కూడా భక్తి పెరిగిపోయిందండి. అది విచిత్రం. రేపు ఆయన రావచ్చేమో, ఇదైనామో, ఒకవేళ ఇప్పటిదో రేపుటితో అయిపోతే ఏమైపోతామో, ఎందుకన్నా మంచిది ఒక పాయింట్ అక్కడ కూడా వేసేద్దాం అనుకున్నట్టుగా భక్తి పెంచేసుకున్నారు. మా చర్చిలో కూడా చాలామంది ప్రయోగాలు చేశారు. రేపుడితో అంతమైపోతుందని కానీ అప్పటి వరకు కనీసం పాట బాడినోడు కూడా ప్రసంగం చేసేసాడండి. దేవుడికి తెలుసు ఎవరిని ఎక్కడ పెట్టాలో. ఆయనకి తెలుసు ఆయన మేధస్సులో నుంచి, ఆయన తేజస్సులోనికి నీ మేధస్సుని చంపి ఆయన వెలుగులోనికి రాగలిగితే చక్కగా మనకు ఆయన అర్థం అవుతాడు. నాగరికత అభివృద్ధి చెందుతుంది. ఆ నాగరికత అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆదాముని గెంటేశాడు భార్యతో సహా, బయటకు వచ్చేశాడు. తప్ప ఎలాగో జరిగిందో మీకు తెలుసు. సంసార జీవితపు గుట్టు వారిద్దరి మధ్య ఉండకుండా మూడో వడికేస్తే ఆ కాపురం కొలాప్స్. గుర్తుపెట్టుకోండి, పెళ్ళిళ్ళైన వారు, పెళ్లి కావలసిన వారు కూడా. మీకు ఎలా తెలుసు అంటే దీన్ని బట్టి తెలుసు, మనకేం తెలియదు. మూడో వ్యక్తి మధ్యలోనికి వచ్చాడా, ఇక అయిపోయింది ఇక కాపురం. ఇక ఏం చేశారో తెలుసా? ఇదిగో మీకు విషయం తెలియట్లేదని కానీ వెంటనే అవ్వమంది, బూస్ట్ తీసుకుంటారా, హార్లిక్ తీసుకుంటారా, రండి అని లోపలికి వేసింది. యజమానులు లేడారు కానీ తలుపేసి బయటే పంపించాలొద్దా చెప్పండి. స్త్రీలారా జాగ్రత్త, మీ యజమాని లేనప్పుడు మూడో వ్యక్తితో మీరు మాట్లాడడం మంచిది కాదు. అది చెప్పకనే చెబుతుంది చరిత్ర. మన ఆదితల్లు చేసిన తప్పు చరిత్ర మలుపు తిరిగిపోయింది. ఆదాము భార్య మాట విన్నాడు, బయలుదేరిపోయారు. నాగరికత అభివృద్ధి చెందుతుంది, జాతులు విస్తరిస్తున్నాయి మెల్లమెల్లగా. ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం ప్రారంభించారు. అక్కడి నుండి ఒక కొడుకు దూరమైపోయాడు, వాడి పేరు కయ్యేను. ఒక కొడుకు చంపబడ్డాడు. ఆదాము ద్వారా కూడా మనుషులు మరల ఉత్పత్తి క్రమం జరిగింది. మెల్లమెల్లగా అభివృద్ధి చెందారు. అలా అభివృద్ధి చెందుతున్నప్పుడు రెండు మిశ్రిత జాతులు ఏకమై దేవుని కుమారులైన వారు కూడా మానవ మాతృలైన కుమార్తెలతో జత కట్టడం ప్రారంభించారు. ఎవరు దేవుని కుమారులు? దేవదూతలు అనకండి, విచిత్రమైన వ్యాఖ్యానాలు చేశారు. ఎవరు దేవుని కుమారులు అంటే దేవదూతలు భూమి మీదకి వచ్చి ఏదో చేసే అంటారు. ఒకవేళ మీరు అదే అనుకుంటే యేసుక్రీస్తు మాట మీకు గుర్తులేదా? ఇదిగో పరలోకమందు పెళ్ళిళ్ళు జరగవు అన్నాడు. ఎందుకు జరగవండి అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? వారు దేవదూతను పోలిన వారే ఉంటారు. అంటే దేవదూతలు ఏం చేసుకోవు? దేవదూతలు పెళ్ళిళ్ళు చేసుకోవని యేసుక్రీస్తు వారు చెబితే మరి ఆది కాలంలో దేవదూత పెళ్ళిళ్ళు చేసుకుని ఎట్లా చెబుతున్నావు అంటే అక్కడ వచ్చింది దేవదూతలు కదా? కాదన్నమాట. మరెవరు? ఎవరైతే దేవుని కొరకు బ్రతుకుతున్నారో, ఎవరైతే నీతి విలువలు కలిగి బ్రతుకుతున్నారో వారే దేవుని కుమారులు. ఎవరు దేవుని కుమారులు అంటే ఆదాము దగ్గర నుండి సేతు నుండి విడిపోయిన వంశావలపు ఆ వచ్చిన భక్తుల క్రమమే దేవుని కుమారులు. ఎవరు నరులు అంటే దేవుణ్ణి ఎరుగక స్వనీతిని నమ్ముకొని తమ మీద తాము ఆధారపడి పట్టణ నిర్మాణాలలో విష సంస్కృతిలో నిమగ్నమైపోయిన కయ్యేను సంతతి వారందరూ మానవ మాతృలు. ఆ మానవ మాతృలైన వారితో వీరు జత కడుతున్నారు. దేవుడు తట్టుకోలేకపోయాడు, చంపేస్తానన్నాడు. ఇక బాల్యం నుండి చెడిపోయారు. ఒక్కడ కాకపోయినా ఒక్కడైనా బాగుంటాడు అనుకున్నాను. బాలుడు సైతం వారి యొక్క ఆలోచన చెరిగిపోయింది. నేను నిర్ణయం తీసుకున్నాను, ఈ ప్రపంచాన్ని అంతం చేస్తాను అన్నాడు. బాగా వినాలి మీరు.
ఒక విచిత్రమైన కోణంలోనికి మనం వెళుతున్నాం. ఈ ప్రపంచాన్ని నేను అంతం చేయబోతున్నాను అనగానే దేవుడు తీర చూశాడు. ఎవరు కనిపిస్తారు అని చూసినప్పుడు ఒకే ఒక్క కుటుంబం యథార్థంగా కనబడుతుంది. ఆయన ఎవరో మీకు తెలుసు, నోహు, మంచి పేరు, శాంతి. దేవుని కోపాన్ని శాంతింప చేయడానికి, ఆయనకు ఊరట కలగడానికి ఎవరైనా ఉన్నారు అంటే ఆరిన నేల మీద ఆ ఒకే ఒక్క కుటుంబం, నోహు కుటుంబం. చాలామంది ఏమన్నారంటే నోహు ఒక్కడే మంచివారట, మిగిలిన ఏడుగురంట ఆయన బట్టి రక్షింపబడిపోయారట. ఇలా చూశారు మరి ఇంటికి వెళ్ళి లంచ్కి వెళ్ళారు వీళ్ళు. అంటే దేవుడు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు నన్ను బట్టి నా కుటుంబాన్ని కాపాడేస్తాడు దేవుడు? నో. అత్త బాగోకపోయినా కోడలు బాగుంటే కోడలు వెళ్ళిపోద్ది అన్నాడు, కోడలు బాగోకపోయి అత్త బాగుంటే అత్త వెళ్ళిపోద్ది, మిగిలిన వాడు ఏం చేస్తే తిరగలరిద్దుకోవడమే అన్నాడు. ఇక ఎసుకు చెప్పిన ఎగ్జాంపులే కదా అది. అంటే ఒకరిని బట్టి ఒకరు రక్షింపబడరు అని చెప్పాడు. మరి నోహ కుటుంబంలో ఆయనను బట్టి మిగిలిన ఏడుగురు వచ్చారా? నో. కుటుంబం అంతా భయభక్తులు కలిగిన కుటుంబం అన్నమాట. ఎంత మంచి కుటుంబం అంటే ప్రపంచం అంతా యశ సంస్కృతితో నిండిపోయింది, నోహ కుటుంబం మాత్రం భయభక్తులు కలిగి బ్రతుకుతుంది. చాలామంది ఒక నీచమైన మాట మాట్లాడుతుంటారండి, దేవుని కొరకు బ్రతకలేకపోతున్నాం బ్రదర్. ఏం బ్రతుకుతాం బ్రదర్? ఒక సంసారం, పిల్లలు, భార్య, ఉద్యోగం, ఎక్సెట్రా ఎక్సెట్రా, భోగి లాగలేక పొగొస్తుంది మధ్య అంటాం. పెట్లు ఎక్కువైపోయాయి ఇంజిన్కి అని చెప్తాం. స్టేషన్ కూడా ఆగట్లేదు బ్రదర్, బ్రేకులు కూడా అరిగిపోయాయి అని చెప్తారు. దేవుడి కొరకు బ్రతకడానికి దేన్ని వంక పెడతారో తెలుసా? సంసార జీవితాన్ని. నోహం చూస్తే చీ అంటాడు, పిల్లల్ని, కోడల్ని, భార్యని ఎంట పెట్టుకొని ఆయన ఎవరి కొరకు నడిచాడో తెలుసా? దేవుని అందలి భయభక్తులు కలిగి దేవునితో నడుచుచుండెను అంది బైబుల్. కుటుంబాన్ని ఎంట పెట్టుకుని, కుటుంబాన్ని భయభక్తుల్లో నిలబెట్టి దేవునితో నడుచుచుండెను, దేవునితో నడుచుచుండెను. కుటుంబం అంతా ఆయన భక్తికి సహకరించిందే తప్ప అడ్డు రాలేదు. సంసార జీవితం భక్తికి అడ్డు లేదు సుమా, వంక పెట్టద్దు. ఒకవేళ నిజంగానే నువ్వు వంక పెడుతున్నావు అంటే ఖాళీ చేయమంటావా అని అడుగుతాడు దేవుడు. చేయమంటా చెప్పి మొత్తం ఖాళీ అయిపోతావు. అందరూ అడ్డని చెబుతున్నావు, వారిని అడ్డు తొలగించమంటావా? అది మంచిది కాదు. అది సమయమందును అసమయమందును ప్రయాసపడడానికే ప్రయత్నం చేయాలి. వంకలు పెట్టద్దు. వచ్చాడు నోహు. నోహుకు ఒక ప్రాజెక్ట్ అప్పగించాడు దేవుడు. నాయన వాడ నిర్మాణం చేయవయ్యా అన్నాడు. తండ్రి నిన్నే నోహు, వాడ నిర్మాణం చే ప్రభువా. ఏమీ లేదయ్యా, ఈ ప్రపంచాన్ని నేను చంపేయాలనుకుంటున్నాను ప్రభు. ఎస్, బాల్యము నుండి వీరి ఊహలు చెడిపోయాయి, ఒక్కడు కూడా నాకు కనిపించట్లేదు. మీ కుటుంబం తప్ప మీరు బ్రతకడానికి రక్షణ గృహాన్ని సిద్ధం చేసుకోండి, అది వాడా అన్నాడు ప్రభు. ప్రారంభించవయ్యా అన్నాడు. నోహుని వాడగట్టమన్నాడు అండి. అంటే ఇది నిజమా అని అడగండి. అబద్ధమా అని కనిపిస్తే ఎవడో ఒక దగ్గర అప్పు తీసుకుని అరారాధు కొండలకు వెళ్ళిపోయి చూడు, స్టిల్ ఇప్పటికీ వాడుంది అక్కడ. వడ్డీకి నన్ను ఇప్పించమంటే నేను ఇప్పిస్తాను చెప్పు. మరి అనుమానపు ప్రశ్నలు చిన్నవే, సమాధానాలు దొరకాలంటే చాలా అవసరం మరి ప్రయాస. అలా వాడ నిర్మాణం జరిగింది, జరుగుతుంది జరుగుతుంది. ఒక విచిత్రమైన ప్రశ్న అండి. ఎంత విచిత్రం అంటే భూమి కలుగుగాక అన్నాడు దేవుడు, భూమి వచ్చింది. వెలుగు కలుగుగాక వెలుగు వచ్చింది. సముద్రములు వచ్చుగాక సముద్రములు వచ్చే. ఆరిన నేల మీద ఫలరిచ్చు వృక్షములు వచ్చుగాక వచ్చింది. జంతువులు, పురుగులు, మొక్కలు, గడ్డి అన్నీ వచ్చే. ఆకాశము నెగురు పక్షులు అన్నీ వాడొచ్చుగాక అనలా. ఎందుకు వాడొచ్చుగాక అనన్న ఆయన నువ్వే కట్టు అన్నాడు. చాలా ఉంది చరిత్ర, చాలా చెబుతున్నాడు దేవుని తేజస్సు బైబిల్లో. నువ్వేం చేస్తావో తెలుసా? నువ్వే నిర్మించు, నువ్వే నిర్మించు. ఎందుకు ప్రభు? నో క్వశ్చన్స్. మనం అడగకూడదు, నా ఊహ అడగలేదు. ఎందుకు నిర్మించాలి అంటే అదే విట్నెస్ అన్నట్టు. సాక్ష్యం ఏంటో తెలుసా ప్రపంచానికి? అదేనయ్యా, ఆ వాడే సాక్ష్యం. నా మాట నువ్వు నమ్మితే నిర్మాణం ప్రారంభించు అన్నట్టు.
వాడ నిర్మాణం కడుతున్నాడండి. కామెంట్స్ అన్నిన్ను కావు. ఏంది నావో భూ కడుతున్నావు అన్నారు పల్లె గ్రామానికి చెందినవారు. ఏ లేదండి, భయంకరమైన వర్షం రాబోతుందంట, ప్రపంచం అంతం కాబోతుందట, ఇందులోకి ఎవరైతే నమ్మొస్తారో వారే బ్రతుకుతారట, మా కుటుంబం సిద్ధమైంది, మీరు కూడా నమ్మగలిగితే రండి అంటే పక 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 నవ్వుంటారండి. ఆ రోజు ఏంటన్నా, ప్రపంచం నాశనం అయిపోద్దా, ఎటు ఈ వాడెక్కిన వారే బ్రతుకుతారా, మీరు మాత్రమే బ్రతుకుతారా, మేమందరం చనిపోతామా, జోకులు బాగున్నాయి నావు అంటారు. ఎప్పటికి అంటలేదండి, సిలువను కూర్చిన వార్త చెబుతుంటే ఎప్పటికి అంటట్లా అంట్లా అంటున్నారు కదండి. ఆయన వస్తాడు అంటే ఎక్కరేస్తున్నారు, ఆయన సిలువు వేయబడ్డాడంటే ఎక్కరేస్తున్నారు. ఆ రోజు నావహోను కూడా హేళన చేశారు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా, నావహు ఏంటయ్యా వాడండి, సంవత్సరాల నుండి గడుతున్నా, సుమారు లెక్కలేస్తే వచ్చింది 100 సంవత్సరాలు పై సిలుక వాడ నిర్మాణం. నావహు ఒక్కడే కట్టాడే చెప్పండి వాడది, లేదు తనతో పాటు ఇంకా 7 సభ్యులు ఉన్నారు. ఎవరు? తన కుటుంబం. నన్ను అడిగితే నావహు కొడుకులకి కొత్తగా పెళ్ళయిందండి. మీకు ఎలా తెలిసండి, మీరు చూసారా అనుకోకండి, చూడగలరు సందర్భం ఉంది కదా. నావహు కొడుకుకి కొత్తగా పెళ్ళయిందని మీరు ఎట్లా చెప్పగలరంటే, కొత్తగా పెళ్ళయింది కనుక ఇంకా పిల్లలు పట్టలేదు వారికి. అదే 100 సంవత్సరాలు ఏ మధ్యకాలం అయిందో నువ్వు నేను చూసామా చెప్పు. వారికి మనకున్న కాలం కాదు 20, 25, 30కి పిల్లలు పుట్టడానికి. వారి ఆయుష్కాలం వేరు, 1000 ఫిగర్ అక్కడ. పిల్లలు 100 దాటచ్చు, 200 దాటచ్చు, ఎప్పుడైనా పుట్టచ్చు. వారి శరీర నిర్మాణం వేరు, వారి కాలం వేరు, వారి ఆయుష్కాలం వేరు, వారి తరములు వేరు. ఆ టైంలో వారికి కొత్తగా పెళ్ళైనట్టే లెక్క. కొత్తగా పెళ్ళైన వారికి ఎన్ని ప్రాజెక్టులు ఉంటాయండి, చెప్పకరుద్దు, చాలా ఉంటాయి. పార్క్ పోవాలి, శనివారం అలా తిరిగి రావాలి, ఇంకా చెప్పండి ఐనవారు ఉన్నారు కదా, ఎన్నో ఉంటాయి. ఆదివారం వస్తే చర్చి కూడా ఎగ్గొట్టి అత్తింటికి పోవాలి. ఇంకా ఆ రోజు వెళ్ళే చర్చే కదండి, ఇంకెందుకండి, వచ్చేవారం వెళదామండి, అవసరమైతే దేవుని కూడా పక్కన పెడతాం. నావహు కోడల్లో ఆ విధంగా ఎంకరేజ్ చేయాల. మామగారు చెప్పారట, ఏమని దేవుడికి మామగారికి చెప్పాడట, ఏమని వాడ నిర్మాణం చేయమని. మామగారు చెప్పారు, అమ్మా మనం వాడ నిర్మాణం చేయాలి తల్లి, ముసలుడికి బాగా సాధస్యం ఎక్కువైపోయిందండి అన్నారా అనలా. అప్డేట్ కోడళ్ళు అయితే అలా అంటారు. భక్తి ఉండొచ్చు కానండి, ఎప్పుడు బైబిల్ని చంపేస్తారండి మా ఇంట్లో ఈయన అంటాం మనం. ఎప్పుడు ప్రార్థనలు అంటాడండి ఈ ముసలుడు, చంపి తింటున్నాడండి మమ్మల్ని అంటాం మనం. నావహు కోడల అట్లా అలా, మామాజీ వాడ నిర్మాణం చేయమన్నారా, ఎస్ అమ్మా ఓకే. మా ఆనందం, మా సంతోషం ఏంటో తెలుసా, చెక్కల మోయడం. మా సంతోషం ఎక్కడుందో తెలుసా, ఇదిగో ఈ చెక్కలను కోయడంలో ఉంది. వారే ఉదయం లేచిన వెంటనే వారి ప్రాజెక్ట్ ఏంటో తెలుసా, ఆ కర్రలు తేవడం, ఈ కర్రలు తేవడం, ఆ చెక్కలు కట్ చేయడం, ఈ మేకులు కొట్టడం, అదేనండి పని వారికి. ఆ పనిలోనే ఆ కోడళ్ళకి కొడుకులకి ఆనందం. దేవుని పనిలోనూ నిమగ్నమైతే పనిలోనే మహా ఆనందం ఉంటుంది. దేవుని పనిలోనే మహా ఆనందం. అది 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఊరి మీద తిరిగినా రాదది. ఆత్మల భారంతో కుటుంబం ప్రయాణం చేస్తే ఆనందం ముందు ఏది సరిపోదండి. నావహు కుటుంబం అలానే బయలుదేరింది. కోడన్లో కొడుకులు, భార్య అందరూ నిమగ్నమైపోయారు. వాడ నిర్మాణం పూర్తయింది కానీ మనిషి మనసు మాత్రం మారలేదు. వాడ నిర్మాణం పూర్తయిపోయింది 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు ఎందుకు గీత గీశాడు? 100 సంవత్సరాలు ఎందుకు గీత గీశాడంటే, వాడ నిర్మాణం ఒక పక్క జరగాలి, సువార్త ప్రకటన మరో పక్క జరగాలి. వాడ అన్నది ఈరోజు దేనికి సాదృశ్యమో తెలుసా, సంఘానికి. ప్రళయం వస్తే, విశ్వపు అంతం వస్తే మనల్ని లేపేది ఏంటో తెలుసా, సంఘం. ఈ సంఘ నిర్మాణం ఒక పక్కన జరుగుతూనే ఉండాలి. నిజ సంఘ నిర్మాణం ఒక పక్కన జరుగుతూ ఉండాలి, సువార్త ప్రకటన ఒక పక్క జరుగుతూ ఉండాలి. ప్రళయ రూపంలో యేసుక్రీస్తు వచ్చే సమయానికి ప్రతి ఒక్కడు ఈ సంఘంలో సభ్యత్వం కలిగి ఉండాలి. వాడే లెగిస్తాడు. ఆ రోజు వాడ నిర్మాణం, సంఘ నిర్మాణం పూర్తయిపోయింది, రక్షణ గృహం పూర్తయిపోయింది. కానీ
ఏ మనుషుడు సంఘంలోనికి రాలేదు. కౌంటర్లు వేస్తారండి ఆయన, కామెంట్స్ ఎన్నో కౌంటర్స్ కూడా వేసారు ఆయనకి. ఎవడైనా వాడ నది దగ్గర సముద్రం దగ్గర కడతారే, నువ్వేటయ్యా ఊరి మధ్యలో కడుతున్నావు అన్నారు నావో అని. వండర్ఫుల్ డైలాగ్ ఏంటంటే, అరే అబ్బాయిలు మీకు విషయం చెప్పిన, వాడ నది దగ్గరికి వెళ్ళడం కాదు, వాడ సముద్రం దగ్గరికి వెళ్ళడం కాదు, సముద్రమే వాడ దగ్గరకు వస్తుంది, ఇది నా విశ్వాసం అన్నట్టు. చచ్చిపోయాడు ఒక్కొక్కడు, బుర్ర పిచ్చెక్కేసింది ఒక్కొక్కటికి విశ్వాసం చూసేసరికి. ఎటు వాడ దగ్గరికి సముద్రం వస్తుంది, వాడు వెళ్ళాల్సిన అవసరం లేదు, నా వాడ దగ్గరికి సముద్రం వస్తుంది అన్నట్టు. అందరూ చూస్తున్నారండి. ఆ రోజు వారు పని ఏంటో తెలుసా, రక్షణ గృహ నిర్మాణం జరుగుతున్నప్పుడు, వాడ నిర్మాణం జరుగుతున్నప్పుడు జనులు తినుచు త్రాగుచు ఇంకా పెళ్ళిళ్ళే చేసుకుంటూ ఇంకా ఆ పెళ్ళి అయిన తర్వాత ఉండడానికి గృహాలు కట్టుకుంటూ ఇంకా అందులో సామానం కొనుక్కుంటూ ఇంకా చాలా ఉంటే ఇంకా ప్రాజెక్ట్ రాసుకోవాలి కానీ సీటు సరిపోదు ఇక, అలా అన్నీ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఆ రోజు జరిగిందే ఆయన వస్తున్నప్పుడు కూడా జరుగుతుంది అన్నారు. ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారు, సంఘానికి పోతున్న వారు కూడా సంఘంలో ప్రసంగం కొంచెం విస్తరించి మాట్లాడుతున్నాం అనుకోండి, సండే వర్షిప్లో కర్రీ మనకు మైండ్లో తిరుగుతూ ఉంటుంది, ఈయన ఇంకా వదట్లేదు ఏంటి, అసలే సండే సగం ఎక్కడే అయిపోతే, మేము ఎప్పుడు భోజనం చేసేది, ఇంక ఎంజాయ్ ఎప్పుడు, ఇంకా సండే రే మళ్ళీ ఆఫీస్కి పోవాలి, బుర్రలో కూడా ఏం తిరుగుతుంది, అదే అదే కర్రీస్ అదే తిండి. ఒక పెద్దవాడు అంటుందండి బస్ స్టాండ్లో నిలబడి, బాబు మా ఊరుకు పోవడానికి బస్సు ఎప్పుడు వస్తుంది అని అటు ఇటు తిరుగుతుంది, కంగారు పడుతుందలే ముసలిదని వెళ్ళి అడిగాడట, అమ్మా మీ బస్సు ఒక అరగంటలో వస్తుంది అని చెప్పారు. అలాగే నాయన నిలబడ్డ, చూడడానికి క్రైస్తవరాల్లానే ఉంది, సరే అనుకునేసరికి మరలా ఒక అరగంటలో కంగారు పడుతుంది, బాబు మా ఊరు గంటలో వెళ్ళిపోతుందా మా బస్సు, ఈ బస్సు ఎక్కిన తర్వాత మళ్ళీ అడిగొచ్చాడు, వెళ్ళిపోద్దమ్మా కరెక్ట్గా మీ గంటలో మీ ఊరు వెళ్ళిపోద్ది అనగానే అప్పుడు అమ్మయ్యా అనుకుందట, ఏం పెద్దమ్మా అంత టెన్షన్ పడుతున్నావు, ఏమైంది అని అడిగితే ఆవిడ ఏం చెప్తుందో తెలుసా, ఏం లేదు నాయన ఇందాకే టిఫిన్ చేశాను, ఒక గంట తర్వాత త్వరగా 12 భోజనం చేద్దామని అంటుంది. అమ్మో ఎంత పెద్ద ప్రాజెక్ట్ ఉందో ఇవిడికి, ఇంతకీ ఇవిడి కంగారు అంతా దేనికి, భోజనం కొరకు తిండి కొరకు. మనుషులు ఆ రోజు ఏం చేస్తున్నారో, ఈరోజు తిండి గోల, నిర్మాణం పూర్తయిపోయింది, మనుషులందరూ దూరం అయిపోయారు, నావోహ కుటుంబం ఒక్కటే లోపలికి వెళ్ళింది. ఆ రోజు నావోహకు బంధువులు ఉండుంటారా చెప్పండి, ఎందుకు ఉండరండి, ఆది జనం అందరూ బంధువులే కదా. తనకు తెలిసిన ముస్లిం వారు నావోహకు ఉండుంటారు, ఉండే ఉండుంటారు. ఆ రోజు నావోహకి చాలా వాయిస్లు వినిపించి ఉంటాయి, అరే మనవడా తలుపు తీరా అని, తీస్తాడా ఒకవేళ తీద్దాం అని ఆయన అనుకున్నా, గడి లోపల లేదు ఎక్కడుంది, ఇలాంటి జరుగుద్దనే బయట ఎట్టమన్నట్టు. పసిపిల్లలు తేలిపోతున్నప్పుడు పసిపిల్లలు ఎవరైనా నావోహ యొక్క మనసు మారి తీసుకురావాలనుకుంటే బాలురులను, నావోహ మైండ్ మారినా గడి రాదు, గడి లోపలెట్టు నావోహ బయట పెట్టు నావోహ అన్నట్టు. నేను తీద్దాం అనుకున్నా నా చేతుల్లో లేదమ్మా. అందుకే ఆ రోజు యేసుక్రీస్తు ఇచ్చిన సమయానికి, ఆయన ఇచ్చిన సమయానికి మనకు బంధువులైన వారిని మనం రక్షించాలనుకున్న ఆయన సెలవులేందే ఎవరు రక్షింపబడరు. తర్వాత దేవుడు ఒక వాగ్దానం చేశాడు, బాగా వినండి ఎక్కడి నుండి మలుపు, దేవుడు ఒక వాగ్దాన నిబంధన చేస్తున్నాడు, ప్రపంచమంతా అతలాకుతలమైపోయింది నేల మొలకలతో సహా, పూర్తిగా ఎడారి భూభాగంలో తడిసిపోయింది, వర్షం వస్తే ఎడారి భూభాగం ఎలా తడిసిపోదు అలా అయిపోయింది, మెల్లమెల్లగా మొలకలు వస్తేనే మనుషులు మరలా వాడు నుండి బయటకు దిగారు. నవ్వు ఆశ్చర్యపోయాడు, విశ్వాసంతో నమ్మిన వాడు మనుషులందరూ చనిపోయిన బ్రతికి బట్టగడతాడు. ఆయన వచ్చాడు, మంచి బలియాగాన్ని హోమార్పణ ఇచ్చాడు, దేవుడు ఇంపైన సువాసన ఆగ్రహించాడు. చాలామంది అనుకుంటారు దేవునికి నాన్ వెజ్ అంటే ఇష్టంలో ఉందని బలి అడుగుతున్నాడు ప్రతిసారి అని, కాదయ్యా అక్కడ బలి నైవేద్యం ఇస్తున్నప్పుడు ఏమర్థం అవుతుందో తెలుసా, చూడండి ఒకసారి ఆది కాండం 8వ అధ్యాయం, ఆది కాండం 8వ అధ్యాయం 20వ వచనం నుండి, అప్పుడు నావోహు
యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని, అప్పుడు యెహోవా భూమిని మరలా శపించను ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది. ఒక మాట అన్నాడంటే దేవుడి మైండ్ ఎప్పుడు మారుతుంది? బలి జరిగిన తర్వాత. మైండ్ మారిందనే మాట కన్నా ఒక మనసులో మాట ఆయన చెబుతున్నాడు. బలర్పించాడట. ఏ బలర్పించాడు ఆయన చెబుతున్నాడు? అప్పుడు నోవహో యెహోవాకి బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ బలిపీఠం మీద దహన బలిగా అర్పించాను. పశువులు అమాయకపు జీవులు. ఒక జీవి త్యాగం బలిపీఠం ఎక్కిన తర్వాత ఈ మనుషులు చేసిన పాపాలని పక్కన పెడతానంటున్నాడు. ఏమి నేర్పించడానికి ఇది? ఏ సంకేతం మనకు తెలియజేస్తుంది? రాబోతున్న క్రీస్తు త్యాగానికి సంకేతం అది. బలిపీఠం సిలువకు గుర్తు, జీవుల త్యాగం యేసుకు గుర్తు. ఈ మనుషులు పాపం చేస్తున్నా, ఇదిగో నీతో నేను ఒక నిబంధన చేసుకుంటానయ్యా అన్నట్టు. మరలా ఈ ప్రపంచాన్ని నేను ఇలా అంతం చేయను. చచ్చిన ఈ మనుషుల్ని బ్రతికింప చేయడానికి, వీరి పాపాలు క్షమించడానికి, వీరి కనుదుష్టిని, వీరి మీ నుండి నా కనుదుష్టి మళ్లించుకోవడానికి నీకు నాకు ఈ పశువులకు ఈ ప్రకృతికి ఒక నిబంధన చేస్తాను అన్నట్టు. ఏంటా నిబంధన ప్రభు అని తీరు చూస్తున్నప్పుడు జరుగుతుంది. నవహోయల రావయ్యా, ఇక విషయం చెప్పనా, ఈసారి నువ్వు మేఘాలు చూడు. అలాగే ప్రభువా, మేఘాలలో ధనుస్సు నీకు కనబడుతుంది అన్నాడు. ఏంటది? ఇంద్రధనుసు అనకంటే ఆ పేరు బైబిల్కు వర్తించదు. ధనుస్సు, రంగుల ధనుస్సు, హరివిల్లు అన్నారు దాన్ని. ఆ ధనుస్సును నువ్వు చూసినప్పుడు నవహో నీకు నాకు వడంబడిక, నిబంధన, ఒప్పందం అనకూడదు. ఎందుకంటే మనిషి దేవునితో ఒప్పందం చేసుకునేంత స్థాయి మనిషికి లేదు. వడంబడిక దేవుడే చేస్తున్నాడు, నిబంధన, ఆర్టికల్. ఆయన ఒక జీవో పెడుతున్నాడు మనుషులకి, దేవునికి మధ్య. నువ్వు ఆ తేజస్సుని చూడవయ్యా అన్నాడు. ఆ తేజస్సుని చూసినప్పుడు ఈ పశువులను ఈ మనుషులను చంపను, వదిలేస్తాను. అదేంటి? ఆ రంగుల ధనుసును ఆయన చూస్తే, ఆ ధనుస్సును ఆయన చూస్తే ఈ మనుషులను వదిలేయడం ఏంటి? ధనుస్సులో ఏముంది అసలు? ఆ రంగుల ధనుస్సులోనే దేవుని సుతుడు ఉన్నాడు. అది విచిత్రం. యేసుక్రీస్తు దేవుడా, యేసుక్రీస్తు దేవుడా, సండే స్కూల్ ప్రశ్నలు అడక్కు, విను. ఆ రంగుల ధనుస్సులో యేసుక్రీస్తు ఉన్నాడు. ఎట్లున్నాడు? ఉన్నాడయ్యా, చూపిస్తా. ఆ ధనుస్సులో నిబంధన జరుగుతున్నప్పుడు కొన్ని గుర్తులు చెబుతున్నాడు చూడండి. 8:9 నుండి, మరియు దేవుడు నాకును మీకును మీతో కూడున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే, మేఘములో నా ధనుస్సును ఉంచుదును. నా ధనుస్సు ఎంత బాగా మాట్లాడుతున్నావు. నా ధనుస్సును ఉంచుదును, అది నాకును మీకును మధ్య నిబంధనకు గుర్తు ఇదే, భూమిపైకి మేఘము రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును, అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్యనున్న నా నిబంధన జ్ఞాపకం చేసుకుందును. గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగూ ప్రవాహపు నీళ్లు రావు అన్నట్టు. ఒక మాట అయితే స్పష్టంగా మనకుందండి. మరలా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు టూకీగా మాట్లాడుకుంటే, డైరెక్ట్ మాట్లాడుకుంటే, ప్రపంచం నాశనం కాకుండా ఉండడానికి నీళ్ల చేత ఒకే ఒక్కటి కాపాడుతుంది అన్న సంకేతం ఆ రోజు మనకు కనబడుతుంది. అది ఇప్పటికి వేరేగా మనకు వర్తిస్తున్నా. ఆ రోజున్న సమాధానం ఏంటో తెలుసా? ధనుస్సు ప్రపంచాన్ని కాపాడిందా అన్నట్టుగా లేదు. అవును. ఇటు ధనుసు తరతరాల నుండి మనుషుల్ని కాపాడిందా? ఎస్.
ధనుస్సు కాపాడడం ఏంటి? ధనుస్సు కాపాడడం ఏంటన్న ప్రశ్న కన్నా ధనుస్సులో ఏముంది అంటే బాగుంటుంది. ఆ ధనుస్సులో నిబంధన చూసుకున్నాడట. నీకును నాకును మధ్య నిబంధన, మనుషులకు నాకును మధ్య నిబంధన, మనుషులకు దేవునికి మధ్య నిబంధన, మధ్య నిబంధన, మధ్యన నిబంధన. మధ్యాహ్న పదం బైబిల్ తెలిస్తే మీకు అర్థమైపోవాలి. మనుషులకు దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఎవరైనా. యేసుక్రీస్తు అని నరుడు అన్నాడు తిమోతికి రాస్తూ పత్రిక. ఏమన్నాడో చూడండి, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు, ఈయనందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. మధ్యనున్న ఆ సంకేతపు గుర్తు ధనుస్సు ఎవరికి సుగుణమో తెలుసది? యేసుక్రీస్తుకి. అంటే యేసుక్రీస్తు ఆ రోజు నుండే మనుషులకు మనకి మధ్యవర్తిగా ఛాయగా ఉన్నాడా? కాదనలేని సమాధానం అది. అదే పత్రిక రాస్తూ 2వ పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం ఏమన్నాడో చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడి తన కృపను బట్టి మనలను రక్షించిన. యేసుక్రీస్తు ప్రత్యక్షమైన తర్వాత మిగిలిన వారు బ్రతికి బట్ట కడుతున్నారట. ఆ రోజు నోహు, మిగిలిన వారు బ్రతకడానికి, యావత్తు ప్రకృతి నిలబడడానికి ఏది నిబంధన గుర్తుగా ఉందో తెలుసా? ధనుస్సు అన్నట్టు. ఈరోజు ఆ ధనుస్సు ఏంటండి అని అడిగితే చెప్పకనే చెబుతుంది, ఇదిగో ఈరోజు మనుషులకు నాకు మధ్య నేను ఒకరితో వడంబడిక చేశానంటున్నాడు. ఎవరైనా యేసుక్రీస్తుతో. బాగా అర్థం కావాలంటే రంగుల ధనుస్సు ఏం తెలియజేస్తుందో తెలుసా? కరుణ, కృప, దయ. కరుణుందగనకే క్షమించి వదిలేస్తున్నాడు ఆ తరాలను, కృపుందగనకే క్షమించి వదిలేస్తున్నాడు. రంగుల ధనుస్సు మనకేం తెలియజేస్తుందంటే ఇదిగో క్షమాభిక్షను పెడుతుందని తెలియజేస్తున్నాడు. ఒకరోజు జాగ్రత్తగా వినండి ఇక్కడ నుండి. ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? ఇశ్రాయేలీయులందరూ బానిసలుగా మారిపోయారు, యూదులందరూ బానిసలుగా మారిపోయారు. ఇక ప్రపంచాన్ని వెలిగించవలసిన దేవుని పిల్లలే ఆవిరైపోతున్నారు. భక్తులైన వారు కూడా శ్రమలలో నిమగ్నమైపోయారు, ధైర్యాన్ని కోల్పోతున్నారు. అలాంటి టైములో మరలా భక్తుని లేవనెత్తడానికి ఒక రంగుల ధనుస్సులో ఒక భక్తునికి యేసుక్రీస్తు కనిపించాడు. చూస్తారా, యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం, జాగ్రత్తగా, యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం 26వ వచనం నుండి, యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం 26వ వచనం నుండి ఈ మొదటి అధ్యాయం అంతా పరలోకంలో ఉన్న ఆ దర్శనపు వర్ణన మనకుంటుంది. జీవుల యొక్క ఆకారం అలా చెబుతూ వస్తున్నప్పుడు యెహెజ్కేలుకి పరలోకంలో ఒక సింహాసనం కనబడుతుందట. ఆ సింహాసనం మీద ఒక ధనుస్సు కనబడుతుందట. ఆ ధనుస్సులో ఒక వ్యక్తి కనబడుతున్నాడట. ఎవరు ఆ వ్యక్తి? చెబుతున్నాడు చూడండి 26, వాడి తలల పైన ఆ మండపముల పైన నీలకాంతమయమైన సింహాసనం అంటే ఒకటి నాకు కనబడెను, మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడయ్యుండెను. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నడుము మొదలుకొని మీది నడుము మొదలుకొని దిగువనకు ఆయన అగ్నిస్వరూపముగా నాకు కనబడెను. చుట్టూ
తేజోమయముగా కనబడెను. వర్షాకాలమున కనబడు ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూ తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూసి సాగిల పడగా నాతో మాట్లాడినకు స్వరము నాకు వినబడెను. ఏమర్థం అవుతుందండి చదువుతున్నప్పుడు? ఆ దర్శనం భయంకరమైన దర్శనం కనబడుతుంది. వింత వింత జీవులు అక్కడ ఉన్నాయి. వింత ఆకారంలో జీవులు కనబడుతున్నప్పుడు ఆ జీవుల మధ్య ఒక సింహాసనం కనబడుతుంది. ఆ సింహాసనం మీద రంగుల ధనుష్లో ఒక నరుడు కూర్చున్నాడు. ఎవరా నరుడు? పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఇంకను ఎవడును లేడు. చనిపోయిన నరులందరూ ఎక్కడికి పోతున్నారంటే పరదేశకు పోతున్నారు. ఇంకా పరలోకానికి పోయిన వారు ఎవరు? ఇంకా లేరు అన్నారు. ఎవరు? పౌలు గారు. మరి పరలోక దర్శనంలో కనబడుతున్న ఆ నరుడెవరు? భవిష్యత్తులో ఈ ప్రపంచాన్ని కాపాడడానికి నరరూపిగా రాబోతున్న దేవుడు. ఆ దేవుడే దీనుడిగా భూమి మీదకి రావడానికి ఒక దర్శనాన్ని ఇస్తున్నాడు. ఆ దేవుడు దేవసుతుడు, దైవ కుమారుడు, దేవుడు. ఆయన ఒక మనుష్యుని ఆకారంలో యెహెజ్కేలు కనబడుతున్నాడు. రంగుల ధనుస్సు కృపకు సంకేతమైతే, రంగుల ధనుస్సు క్షమాభిక్షకు సంకేతమైతే, ఆ సింహాసనం చుట్టూ ఏం ఆక్రమించిందో తెలుసా? కృప అన్నాడు. దాన్ని కృప అంటే నీకు అర్థం కాదని ధనుస్సు అన్నాడు. ధనుస్సు దేనికి సంకేతమో తెలుసా? ప్రకటన గ్రంథం వరకు. ఆ ప్రకటన గ్రంథం 4:3 కనబడుతున్న ఆ మాట కూడా సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి ఎవరో చూడండి. దేవుడనే సంబోధన చేస్తా. చూడండి ఒకసారి 4:3 ప్రకటన 4:3 ఆసీనుడైన వాడు. ఇంద్రధనుస్సు ప్రకాశము ఆవరించి ఉండను. ఈ 4 దర్శనంలో కనబడుతున్నది ఎవరు? దేవుడు. ఇది దేవుడైతే, ఇది దేవుడైతే యెహెజ్కేలు దర్శనంలో కనబడుతున్న వ్యక్తి కూడా ఎవరు? దేవుడే. ప్రకటన గ్రంథంలో దేవుడు అన్నాడు సింహాసనం మీద ఉన్నవాణ్ణి. అదే సింహాసనం మీద మరొక రూపం కనబడుతుంది. మనుష్యుడన్న సంబోధన చేసిన ఆ మనుష్యుడు దేవుడు. ఎందుకు మనుష్య ఆకారంలో కనిపించాడంటే ప్రపంచాన్ని రక్షించడానికి రాబోతున్న నిబంధనపు ఆకారం అది. ఆకారం దర్శనంలో కనబడుతుంది. అది అంటూనే మాట్లాడుతూనే ఆయన అంటున్నాడు. అది ఏంటో కాదు, యెహోవా యొక్క ప్రభావ స్వరూప దర్శనం అన్నాడు. మనుషుడంటే మనుషుడు కాదు, అతడు మనిషిగా మీరు అనుకోకండి. ఆ సింహాసనం మీద కూర్చున్న ఆ రంగుల ధనుస్సులో ఉన్న వ్యక్తి వ్యక్తి కాదు, దేవుని స్వరూపం కలిగిన శక్తి అన్నాడు. ఇక్కడున్నది యేసుక్రీస్తు అయితే, ఇక్కడున్న స్వరూపం దేవునిదైతే, యేసుని దేవుడు కాదన్నది ఎవడండి? బుద్ధిలేనుడు. యేసుక్రీస్తుని దేవుడు కాదన్నది ఎవరు చెప్పండి? ఆయన దేవుడని భక్తులే ఎలుగెత్తి సాక్ష్యమిస్తున్నారు. ఆయన ఎవరో కాదు దైవ స్వరూపం, ఆయన ఎవరో కాదు దేవుని తేజస్సు, ఆయన ఎవరో కాదు దేవుని మహిమ అంది బైబుల్. ఆ మహిమ దర్శనంలో కనబడుతుంది. ఆ మహిమనే అపోస్తులు చూశారు. అందుకే అపోస్తుల స్టేట్మెంట్లు ఎలా ఉంటాయి తెలుసా? ఇదిగో ఆ మహా వెలుగు, పరలోకంలో నా మహా వెలుగు, దివ్య స్వరూపం కలిగిన స్వరూపం మనిషి ఆకారంలో మా మధ్యన తిరిగింది. మా కన్నులు చూసే, మా చేతులు తాకే, మా మధ్య కూర్చుని భోజనం చేసింది, మాతో పాటు తిరిగింది. ఏంటయ్యా అది అంటే దేవుని మహాశక్తి స్వరూపం. ఎవరయ్యా యోహాను అది అంటే దేవుడు అన్నట్టు. ఆయన దేవుడిగా ఉన్నాడు ఆది నుండి, ఆది నుండి దేవునితో సమానుడు అన్నాడు. దేవుని తేజస్సు భూమి మీదకి రావడానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయండి. ఆ రోజు నావోహును కాపాడడానికి, తర్వాత తరాలను కాపాడడానికి ఆ ఇంద్రధనుస్సు అనగా ఆ రంగుల ధనుస్సు మన భాషలో మాట్లాడుకుంటే, ఆ అరివిల్లు మన భాషలో మాట్లాడుకుంటే, ఆ శక్తి కలిగిన ఆ తేజస్సులో ఎవరున్నారో తెలుసా? యేసుక్రీస్తే. ఆ రోజు తరాలను కాపాడడానికి కూడా ఆయన సుగుణాలేనండి ఆ రంగుల ధనుస్సులో పెట్టాడు.
నావహతో నిబంధన చేసుకున్నాడు. దీనిని బట్టి మిమ్మల్ని క్షమిస్తానన్నాడు. ఎవరయ్యా అది అని అడిగితే, సుగుణాల సంపన్నుడు దైవశ్రుతుడు యేసుక్రీస్తు. ఆది నుండి మనుషుల్ని కాపాడుతూ వచ్చింది ఆయనేనండి. ఇప్పటికీ ప్రపంచం బ్రతికి బట్టగడుతుందంటే కేవలం ఎన్నో రూపాలుగా మనుషులకు దేవునికి అడ్డుగా ఆయన నిలబడ్డాడు. ఆ రోజు నోవహుకి చెప్పకనే చెబుతున్నాడు, నేనే నా గుర్తుని నీ మధ్య పెడతా అన్నాడు. ఏంటా గుర్తంటే అది దైవ స్వరూపం అంటున్నాడు హెస్కేలు. అది దైవ స్వరూపం అంటున్నాడు హెస్కేలు. ఎవరయ్యా దైవ స్వరూపం అంటే, బైబిల్ అంతా ఎలిగెత్తి చెప్పింది, నజరేయుడైన యేసు దైవ స్వరూపం అని. ఒక మంచి మాట చూడండి, కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం 9వ వచనం. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు నందు నివసించుచున్నది. ఆయన దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణతకు గుర్తు. ఆ గుర్తు అయిన దానికి ఆకారాన్ని తగిలిస్తే నజరేయుడైన యేసు. ఆయన మానవ ఆకారంలో భూమి మీదకు వచ్చాడు. ఏంటి ఆకారం లేనప్పుడు అంటే, బైబిల్ అంటుంది దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనే అన్న. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అన్న దానికి పేరు పెడితే ఏమవుతుందో తెలుసా? దేవుడు అవుతుందయ్యా. దేవుడు అంటున్నారు. దేవుడు అన్న పదానికి అర్థం చెప్పు. తెలియదు. దేవుడు అన్న పదానికి అర్థం ఏంటో తెలుసా? వెలుగు అంతే. ఎవరా వెలుగని బైబిల్ చెప్పిందో తెలుసా? ఇదిగో ఆ మహా వెలుగు భూమి మీదకి వచ్చి ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుచున్నది. వెలుగన్న పదానికి మన భాష తగిలిస్తే దేవుడు అందే. బైబిల్ ఆయన దేవుడనే సంబోధన చేసింది. ఒకసారి పాట చూడండి, మరలా కలుసుకుందాం. జస్ట్ రామం కొరకు అయిపోయింది అనుకోకండి. విషయం గుర్తుపెట్టుకుని ఈరోజు అయ్యేంత వరకు మీరు ఇంటికి పోరు. ఈరోజు మీకు పనిష్మెంట్. పాట చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక త్వరగా ముగించుకుందామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక తేజస్సును చూడాలనుకుంటే మీ నిద్ర దూరం చేసుకోండి, సమయాన్ని కేటాయించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు. అదే పదం మరల వినబడుతుంది. యెహెజ్కేలు చెప్పిన మాట మరల ఇక్కడ కనబడుతుంది. యెహెజ్కేలు ఏమన్నాడు? ఆ నరస్వరూపం ఏదో కాదు, దేవుని స్వరూపం, యెహోవా స్వరూపం అన్నాడు. ఎవరు యెహోవా స్వరూపం అనే క్రొత్త నిబంధన చెబుతుందో తెలుసా? ఆయన అని. ఎవరైనా యేసుక్రీస్తు. ఆయన దేవుని స్వరూపం అయ్యుండి దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసిని స్వరూపము ధరించుకొని తనను తానే రుక్తినిగా చేసుకున్నాను. ఈ క్రొత్త నిబంధనపు వివరణే యెహెజ్కేలుకి దర్శనం చేపిస్తున్నాడు. యెహెజ్కేలు అన్న పదానికి అర్థం ఏంటో తెలుసా? దేవుడు బలపరచును. ఆ పేరుకి అర్థం అది. దేవుడు యెహెజ్కేలుని ఎలా బలపరుస్తున్నాడు అంటే, విరిగిపోయిన హృదయంతో ఆవిరైపోయిన జీవితాల మధ్యక మా యుగం మా తరం ముగిసిపోతుంది అనుకుంటున్న కాలంలో యెహోవా దర్శనం ఆయన దర్శిస్తుంది బలపరచడానికి. దేవుని తేజస్సు యెహెజ్కేలు మీదకు వస్తుంది. బలం పొందుతున్నాడండి. చెరలో ఉన్నవారు విడిపింపబడతారు. పడిపోయిన దేవాలయం నిర్మాణం మరలా జరుగుద్ది. పూర్వపు వైభవం మరలా మీకు వస్తుంది అనడానికి యెహెజ్కేలుని ఆ రోజు నిలబెట్టింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. మరలా విప్లవాన్ని సంకేతాన్ని ఇచ్చాడు. చెరలో ఉన్న వారి అందరికీ భక్తి భావాలు పంచడానికి బయలుదేరిపోయాడు. ఆ రోజు యెహెజ్కేలుని బలపరిచిన దేవుడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తేనయ్యా. ఆ పేరుకి అదే అర్థం. దేవుడు బలపరచునన్న పదానికి అర్థం ఆయన జీవితంలో రుజువు యేసుక్రీస్తు దర్శనం. ఒక్కటా రెండా మరొక వచనం చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం,
దేవుని స్వరూపమయున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త అన్నట్టు. దేవుని మహిమ, దేవుని తేజస్సు ఎవరు? యేసుక్రీస్తు. సువార్త అంటే ఏంటో తెలుసా? దేవుని తేజస్సును సమాజానికి చూపించడం. సిలువను గూర్చిన వార్త అంటే ఏంటో తెలుసా? దేవుణ్ణి పరిచయం చేయడం. సమాజానికి క్రీస్తును చూపిస్తున్నామంటే దేవుని చూపిస్తున్నామని అర్థం. అది సిలువను గూర్చిన వార్త ఏంటో తెలుసా? దేవుడు సమాజానికి మరుగుగా ఉన్నాడు. దేవుణ్ణి సమీపించలేకపోయేవారంటే ఎవరు? చెప్పాం కదా, ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళాలన్నా, అతి పరిశుద్ధ స్థలంలోనికి ఏర్పరిచిన యాజకులే వెళ్ళాలన్నా, సంవత్సరానికి ఒక్కసారి లోపలికి వెళితే తేడా ఉంటే మరలా బయటకు రాడక. ఎవరు? ప్రధాన యాజకుడు. అందుకే నడుముకి ఏమి కట్టుకోమన్నాడు తెలుసా? దట్టి అన్నాడు. దట్టి అంటే ఏంటి? తాడు, బెల్ట్. బెల్ట్ ఎంత కట్టమన్నాడు? లోపలికి వెళితే బయటకు వస్తాడు. నా గ్యారంటీ లేనప్పుడు బయట ఉన్నవాడు లోపల రక్షించడానికి వెళ్ళకుండా ఉండడానికి చిన్న ఆప్షన్ ఉంది. బెల్ట్ బయటకు వేసేసరికి దట్టి లాగాలన్నమాట. మనం ఎందుకు కడతాం బెల్ట్? మనకు తెలియదు మరి. ఈరోజు బెల్ట్లు ఎందుకు కడుతున్నారు? అంగీలేసి నాకు తెలియదు మరి, వారికి తెలియని. ఆ రోజు ఎందుకు కట్టేవారంటే లోపలికి వెళ్ళినవాడు బయటకు రాడు. సన్నిధిని ఎవడో ప్రవేశించలేనప్పుడు, దేవుని తేజస్సుకి సమీపింపరాని తేజస్సులో దైవం కూర్చున్నప్పుడు, ఆ సన్నిధి దగ్గరికి ఎవ్వరూ వెళ్ళలేనప్పుడు దేవుని మహిమే ఎదుగుతూ మనుషుల దగ్గరకు వచ్చిందండి. అదే యేసుక్రీస్తు. సన్నిధే మనుషుల దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ప్రధాన యాజకుడు యాజకులే కాదు, ఆయన ఒప్పుకున్న ప్రతి ఒక్కరూ ఆయన తాకొచ్చు. 12 ఏళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక పాపంలో ఉన్న స్త్రీ ఆ సన్నిధిని తాకింది. అదే పూర్వం అయితే ప్రతికి బట్ట కట్టదు. ధనుస్సు అంటే ఏది అనుకోకండి, కృప. ధనుస్సు అంటే ఉచిత కృప. కృపకి సంకేతం క్షమాభిక్షకి సంకేతం. అది ఎవరయ్యా, ఎవరయ్యారయ్యా అంటే యేసుక్రీస్తు. అందుకే క్షమాభిక్ష ఆయనలో ఉంది కనుక మనుషులకు దేవునికి మధ్యవర్తిగా ఆయన నిలబడిపోయాడు. ఈయనను చూసి సమాజాన్ని క్షమించేస్తున్నాడు. అందుకే ఎవరిలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా దేవుడు? జగతుత్పత్తి మొదలుకొని ఈ సృష్టికి పునాదులు వేయబడక మునిపే, జగత్తును అందులో సమస్తమును నిర్మాణం జరగక మునిపే, అనాది సంకల్పంలో మనల్ని క్రీస్తులో నియమించుకొని అన్నాడు. మనిషి అన్నవాడు పుట్టక మునిపే దేవుని ఆలోచనలో ఉన్నదేంటో తెలుసా? ఆదాము పండు తెంచక మునిపే దేవుని సంకల్పం ఏంటో తెలుసా? క్రీస్తు సిలువెక్కాలి. ఆదాము పడక మునిపే యేసు పడగొట్టబడాలన్నది దైవ సంకల్పం. ఆ దేవుడే దీనుడుగా ఈ భూమి మీదకి వచ్చాడండి, తప్పిపోయిన మనిషిని మరలా కాపాడడానికి. అది హెస్కేలు, దానియేలు, మోసేకి కనబడిన మహిమ అదే. నువ్వు నన్ను చూడలేవన్నది యెహోవా. మరి నా సుగుణాల స్వరూపం, నా మహిమను మాత్రం నువ్వు చూస్తావు. ఆ రోజు మోసేకి కూడా కనబడిన మహిమ ఎవరో తెలుసా? యేసే. అది వివరించి మాట్లాడడానికి సమయం సరిపోదు. నేను రెడీ, మీరు రెడీయా చెప్పండి. ఆ రోజు మోసే కనబడిన ఆ మహిమా స్వరూపం యేసే. ఆ రోజు ఇశ్రాయేలుని అంబడించిన బండ యేసే. ఆ రోజు దానియేలుకి కనబడిన ఆ మహిమా స్వరూపం కలిగిన మనుష్యుడు దర్శనంలో ఆ దైవం మనుష్య కుమారుడు యేసే. ఒకటా రెండా, యాకోబుతో ఫైట్ చేసింది ఎవరో తెలుసా? యేసే. నరస్వరూపం కలిగిన వాడు. యాకోబన్న మాట ఏంటో తెలుసా? నాతో పోరాడి నన్ను నడిపించిన ఆ దూత, ఆ దేవుడు. దూతనే దేవుడు అన్నాడు మరలా. యెహోవా దూత ఎవరైనా యేసుక్రీస్తు. ఒక్కటా రెండా యేసు దేవుడు కాదనడానికి ఎన్ని రుజువులు ఉన్నాయో ఆయన గురించి మాట్లాడడానికి. మరి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవడన్నా యేసు దేవుడు కాదని ఎవడన్నా కాలు దూతను అనుకున్న ఆడికి తెలిసిన ఆన్సర్ చెప్పకూడదు. ఎప్పుడు సైడ్లు కావాలన్నారు కదా యేసుక్రీస్తు. రకరకాల కోణాలు ఉన్నాయి. ఇవి ఎక్స్పెక్ట్ చేయడు ఎవడు? ఇది చెప్పండి వాడికి చెమట పడుద్ది. వాడు ఆలోచించలేని ఎన్నో రుజువులు ఉన్నాయి దైవ కోణాలు. ఒక్కటే తీసుకుంటారు, దేవుడు అని రాయబడాలి వారికి. దేవుడు, దేవుడు అని. దేవుడు అని రాయబడడానికి రాయబడిన వచనాలు కూడా చాలా ఉన్నాయి. యేసుకేలు నిలబెట్టాడు, ఇశ్రాయేల్ని కాపాడాడు. ఆ రోజు నోవహు తర్వాత తరములను కాపాడడానికి యేసుక్రీస్తే అవసరమయ్యాడు. హబ్బురు పోయే ఒక విషయం చెబుతాను జాగ్రత్తగా వినండి.
అబ్బురిపోవడం అంటే మరల మీరు అనుకోవచ్చు ఈ బాసీ మధ్య ఎక్కువైపోయింది, మీ మైండ్ ఎదిరిపోయే ఒక పాయింట్ చెప్తాను అంటున్నారు. పాయింట్లు ఎందుకు రయ్యా మనకి, నేను ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్నానా పాయింట్లు చెబుతాను? అది కాదు, నా జీవితాన్ని మార్చే ఒక విషయం చెప్పు నాకు. అదే విషయం ఉంది బైబిల్లో. మనం ఏదైతే ప్రధాన వాడేమో, మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో, అదే అపోస్తుడైన పౌలు ఏమని గ్రంథకర్త అయిన ఆయన పండితులకు ఉటంకించాడు చూడండి. ఎబ్రయులకు రాసిన పత్రిక ముగించుకుందాం త్వర త్వరగా. ఎబ్రయులకు రాసిన పత్రిక మొదట అధ్యాయం, ఎబ్రయులకు రాసిన పత్రిక మొదట అధ్యాయం 3వ వచనం నుండి, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన యొక్క తత్వం అన్నాడు. ఆయన దేవుని తేజస్సు యొక్క మహిమ, ఎవరైనా మొదటి నుండి చదువుకోరండి, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా దేవుడు మాట్లాడాడు. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మీతో మాట్లాడి, మీకు ఒక ప్రశ్న రావచ్చు, నానా సమయాల్లో నానా రకాలుగా మాట్లాడాడు, ఇక్కడికి వచ్చేసరికి కుమారుడు అంటున్నాడు. అంటే ఆ రోజుల్లో నానా సమయాల్లో నానా రకాలుగా మాట్లాడాడు, ఇప్పుడు మాత్రం కుమారుడు అంటే అప్పుడు కుమారుడు లేడనే కదా మీరు అనుకోవచ్చు. ఎంత ప్రశ్నలు బాగా వస్తాయి మనకి. కుమారుడు అన్న సంబోధన ఎందుకు జరిగిందంటే, కుమారుడితో మాట్లాడినంటే ఇప్పుడు మీ కళ్ళ ముందు ఉన్నాడే, ఆయన ద్వారా మీతో మాట్లాడాను అన్న పదాన్ని తెలియజేయడానికి ఆ భాష. ఆ రోజుల్లో ఆ కుమారుని యొక్క సుగుణాలే నానా రకాలుగా మాట్లాడాడు. ఈరోజు శరీరముగా మీతో మాట్లాడుతున్నాడు ఆ కుమారుని ద్వారా. శిలువ మరణం తర్వాత ఎన్నో రకాలుగా మీతో మాట్లాడుతున్నాడు. అంతకుముందు దర్శనాల్లో నానా సమయాల్లో నానా రకాలుగా ఆయన మాట్లాడాడు. ఆయన ఎవరయ్యా అంటే బైబిల్ చెబుతుంది, దేవుని తేజస్సు, దేవుని మహిమ, దేవుని యొక్క ఉనికికి సేవనం ఆయన. అందుకే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం, ఆ తేజస్సు ఒకరోజు వచ్చింది. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 4వ వచనం, నేల మీద పడి సౌలా తెలుసా నిన్ను నన్ను కాపాడడానికి, శిలువలో కూడా చేతులు చాచి ఆయన కళ్ళుల్లో నుండి స్వరం ఏమని వచ్చిందో తెలుసా, ఆ శిలువ మీ నుండి ఆకాశానికి భూమికి మధ్యన ఒకే మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు అన్నాడు. క్షమించు తండ్రి. ఆ రోజు నావహు దగ్గర ధనుష్యులో ఉండి క్షమించమన్నాడు. ఈరోజు శిలువులో ఉండి మరలా ధనుష్యులో ఉన్న ఆ రూపం మరలా అంటుంది, ఈ లోకాన్ని క్షమించి ప్రభువా అని. ఆ రోజు ధనుష్యును చూసి క్షమించేశాడు, ఈరోజు యేసును చూసి ఈ ప్రపంచాన్ని వదిలేస్తున్నాడు దేవుడు. ఈ అమాయకత్వాన్ని, ఈ మంచితనాన్ని అమాయకత్వం అనుకుంటుంది ఈ ప్రపంచం. ఆయన వస్తాడు, శాంతి సమాధానంతో ఎదురు చూస్తున్నాడు, ఉగ్రరూపంలో రాబోతున్నాడు. అయితే నేను కోరుకుంటున్నాడు, ఆయన కోపాన్ని దాచుకుని ఆయన దైవత్వాన్ని ఎక్కడ ఆయన కొరకు సొంతంగా ఎక్కడ ఉపయోగించుకోలేదండి ఆయన ఎక్కడ. కనీసం ఆయనకు ఆకలిస్తున్నప్పుడు ఆయన అద్భుత కార్యం ఆయన కొరకు ఒక్కడు కూడా ఆయన చేసుకోలేదు. ఆయనకి దాహం వేస్తున్నప్పుడు ఆయనకి నీళ్లు తెచ్చుకోలేదు. ఆయన అవసరాలు, ఆయన నిత్యావసరాలు ఆయన తీర్చుకోవడానికి ఆయన దైవత్వాన్ని ఎక్కడో ఉపయోగించలేదు. ఆయన దైవత్వపు సుగుణాలన్నీ మన కొరకే పనంగా పెట్టాడండి. పనికిరాని ప్రశ్నలు ఆయన మీద సంధించకండి. ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని రమ్మంటున్నాడు, నేను ప్రేమిస్తున్నానని చెబుతున్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టానంటున్నాడు, మన పాపాలు క్షమించాడు. ఈ పాట చూడండి, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాం. ప్రార్థన చేసుకుంటాం, తర్వాత పాట చూడండి. పరలోకమందున మా తండ్రి, ఎన్నో గొప్ప సంగతులు తండ్రి, మాట్లాడడానికి సమయమున్నా ఈ శరీరాలతో మీ పిల్లలు సిద్ధంగా లేరని మీకు తెలుసు తండ్రి, క్షమించండి. మీ చిత్తమైతే ఇవే మాటలు ఇంకా సారము కలిగి మాట్లాడుకోవడానికి అనుకూలమైన సమయాన్ని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. మీ తేజస్సు, మీ మహిమ ఈ భూమి మీద ఉన్నది ఒకే ఒక్కడ తండ్రి, మీ కుమారుడు, మీ కుమారునికి రూపమైన సంఘం. బహిరంగంగా తనతో మీరు మాట్లాడారు మొదటి శతాబ్దంలో, తన ద్వారా ఈ ప్రపంచంతో మాట్లాడారు. నానా సమయాల్లో నానా రకాలుగా ఆయనను నిలబెట్టి భక్తులతో మాట్లాడారు. ఆయన ఈ ప్రపంచానికి ఆయన విలువ మీకు తెలియట్లేదు తండ్రి.
ఆయన గుర్తిస్తే, ఆయన మహిమపరిస్తే, ఎవరైతే ఆయన అంగీకరిస్తే వాడు మీకు చెందినవాడని మీరు గీత గీశారు. అది తెలియక గీత ఆవల నిలబడి ఇంకనూ ప్రశ్నిస్తున్నారు, తండ్రి క్షమించండి, వారిని మార్చండి. మీ తేజస్సు యొక్క రూపం సిలువను గూర్చిన వార్త ఈ మూడు దినాలు విన్నారు. ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు తండ్రి. విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో మీ కుమారుని యొక్క త్యాగాన్ని నిలబెట్టండి. ప్రత్యక్షంగా పరోక్షంగా విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో ఈ మాటలు నింపుకొని మీ కుమారుని యొక్క తేజస్సును ఈ భూమి మీద ప్రసరించడానికి వారిని నడిపించండి. సేవ చేస్తున్న ప్రతి సేవకుడిని జ్ఞాపకం చేసుకుని వారి సంఘాన్ని దీవించండి. ఈ పట్టణాన్ని కాపాడండి. మరొక్కసారి ఈ మాటలు వినిపించడానికి అనుకూలమైన సమయాన్ని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. అలాగే తండ్రి, రేపటి దినం నుండి జరుగుతున్న వరంగల్ ప్రాంతంలో మాకు కావలసిన జ్ఞానాన్ని, మంచి వాతావరణాన్ని మీరు సిద్ధం చేస్తారని ఎదురు చూస్తున్నాము తండ్రి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలను దీవించండి. ఇంత పెద్ద సభను జరిగించిన, ఏ స్వార్థం లేకుండా కష్టపడిన ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబంలో మీ తోడు నుంచండి. కేవలం మీ వాక్యానికి, మీ కృపకి బానిసలుగా బ్రతకడానికి మరింత కృపలోనికి వారిని నడిపించండి. ఈ చిన్న ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామమును సమర్పిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును మనందరికీ తోడయుండి నడిపించిన గాక. ఆమేన్. సెలవు. చూడవలసిన వారు పాట చూడండి, మిగిలిన వారు మీ ప్రాంతాలకు బయలుదేరండి. సెలవు. సౌలా, నీవు ఏల నన్ను హింసించుచున్నావు? అక్కడ కనిపించిన దర్శనం ఏంటండి? సూర్యుని కంటే మహావెలుగు. సూర్యుని కంటే మహావెలుగు ఎవరా? తేజస్సు. అతడు ప్రయాణము చేయచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించును. మహిమ, వెలుగు, తేజస్సు ఎవరైనా? యేసుక్రీస్తు. ఆ రోజు హెస్కేల్ నిలబెట్టింది ఆ వెలుగే, ఆ స్వరూపమే. మరలా ఎవరు నిలబెడుతుందో తెలుసా? పౌలుని. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? దర్శనాలకి సింహబలుడు ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. ఎవరైనా? దానియేలు. ఇక సింహబలుడు అంటే ఎవడో గుర్తొస్తాడు, ఆడు కాదు, సింహబలుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనను కూడా నిలబెట్టింది ఎవరో చూడండి. 8వ అధ్యాయం, చాలా విషయాలు ఉన్నాయి, మీరు వినలేరేమో నాకు అర్థమవుతుంది. 8వ అధ్యాయం 15వ వచనం నుండి దానియేలు గ్రంథం. దానియేలను నేను దర్శనము చూసి తిని దానిని తెలుసుకొనదగిన వివేకము ఉండవలెనని మనుష్యుని రూపము గల ఒకడు నా ఎదుట నిలిచెను, అంతటా నదీ తీరము మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనుష్యుని స్వరము వింటిని, అది గబ్రియేలు ఈ దర్శన భావం ఇతనికి తెలియజేయమని చెప్పిన గాబ్రియేలుకే కమాండింగ్ చేస్తున్నది ఎవరండి? ఇతను మనుష్యుడు కాదు, మనుషు స్వరూపంలో ఉన్న దేవుడు. దేవదూతల్ని కమాండ్ చేసేదెవరు? ఆజ్ఞాపించేదెవరు? దేవుడే. గాబ్రియేలు ఎవరో తెలుసా? ప్రధాన దూత. మికేలు ఎవరో తెలుసా? ప్రధాన దూత. కెరూబులు ఎవరో తెలుసా? సామాన్య దూతల కన్నా పెద్ద స్థాయిలో ఉన్న దూతలు. వీటన్నిటికీ సుప్రీంగా ఉండేవారు ఎవరో తెలుసా? దేవుడు. ఆ దేవుడే దేవదూతలను ఆజ్ఞాపించగలడు. ఇక్కడ గాబ్రియేలును ఆజ్ఞాపిస్తున్నది ఎవరు? దేవుడు. ఆ దేవుడు ఎలా ఉన్నాడట? మనుష్య కుమారుడుగా కనబడుతున్నాడట. ఆ మనుష్య కుమారుడిగా కనబడిన ఆకారం నుండి ఒక స్వరం వచ్చింది. గాబ్రియేలు దానియేలుకి దర్శనం వివరించవయ్యా. ఎందుకంటే దానియేలు అనుకుంటున్నాడు ఈ దర్శనం తెలియాలంటే కనీసం వివేకం ఉండాలి అంటున్నాడు. ఈ దర్శనం అర్థం కావాలి అంటే వివేకం పొందవాలని అంటున్నాడు. వివేకం అంటే క్రీస్తును గూర్చిన దర్శనం, తేజస్సును గూర్చిన దర్శనం, దేవుని గూర్చిన మహిమపు స్వరూపం మనకు తెలియాలంటే ఏముండాలి? వివేకం ఉండాలి. ఎవరికి పడితే వాడికి అర్థం అవడండి యేసుక్రీస్తు. ఎవరికి పడితే ఆయన అర్థం అవడు, ఎవరికి పడితే ఆయన దేవుళ్ళ కనిపించడు. అందుకే సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వానికి వెర్రిగా ఉంది. రక్షింపబడుతున్న మనకి ఎలా ఉందో తెలుసా?
ఆ సిలువ గుర్తు దేవుని శక్తి తేజస్సు. మనకి తేజస్సు, మనకు ఆ సిలువలో నుండి దైవం యొక్క ఉనికి మనకు కనబడుతుంది. అందుకే యేసుక్రీస్తుకి అపోస్తులు సాష్టాంగ నమస్కారం చేశారు. మొక్కారు ఆయన్ని, ఆయనకు ఆరాధన చేశారు. ఆయన ముందన్నారు, ఆయన చెప్పుల వారు ఇప్పుటికైనను యోగ్యత లేదన్నాడు. ఆ యోహానే పుట్టక మునుపే ఆయన యొక్క వాయిస్ యెషయా గారు ఏమని చెప్పారో ఆ దర్శనంలో కూడా ఏముందో చూడండి. టూకీగా చెబుతూ వెళ్ళిపోతున్నాను, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ధ్యానించండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం ముగించుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం నుండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం నుండి, ప్రతి లోయ ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండ అణచవలను, వంకరనివి చక్కగాను గరుకైనవి సమముగాను ఉండవలను. ఏంటిది? ఏజెన్సీలో రోడ్ వేయడం అనుకుంటున్నారు, అది కాదు. ఇది ప్రతి ఎత్తు, ప్రతి లోయ, ప్రతి కొండ, ప్రతి వంకరది సరి చేయడం అంటే ఏంటో తెలుసా? కొన్ని వంకర మార్గాలు ఉన్నాయి, అది పౌలు నడిచిన మార్గం. ఒక కరగని గుట్టలు ఉన్నాయి, అది పౌలు అపోస్తులు లాంటి వారు. పనికిరాని లోతైన గుంటలు ఉన్నాయి, అపోస్తుల జీవితాలు, క్రైస్తవులు. అవన్నీ సరిచేయబడ్డాయి, అప్పుడున్న మతాలన్నీ సరిచేయబడ్డాయి, అప్పుడున్న మనుషులందరూ సరిచేయబడుతున్నారు. ఎవరు సరి చేస్తున్నారు? దీనికి బిల్లర్ ఎవరయ్యా అంటే యోహాను అన్నాడు. యోహాను గారు ఆయనకి రూటు చూపిస్తారు. రూటు చూపించడం కాదు, దాన్ని ఏమంటారు తెలుసా? రాజు వస్తున్నప్పుడు సీఎం వస్తున్నాడు అనుకోండి, సీఎం కాన్వాయ్ రేపు వస్తుందని కానీ ఈ రోజు మొత్తం ఆ రోజు వరకు మనకు గుంటలు ఉంటాయి, రేపు సీఎం వస్తున్నాడంటే పూజ చేస్తారు. ఈరోజు మనకి ఆ రోజు రాజు వస్తున్నాడని కానీ ఆ రోజు డొంకలు అలమలు ఉన్నప్పుడు శుభ్రం చేసేస్తారు. ఇది ఎలాంటిదో తెలుసా? రాజు వస్తున్నాడు, దేవుడు వస్తున్నాడు భూమి మీదకి. దేవుడే భూమి మీదకి వస్తున్నప్పుడు, దేవుడే ఈ భూమి మీదకి వస్తున్నప్పుడు ఆయనకు రాజమార్గాన్ని సిద్ధం చేస్తున్న ఒక సైనికుడు ఉన్నాడు. ఎవరైనా యోహాను, అదే దర్శనమిది. మాట్లాడుతున్నాడు కిందకి, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా? అరణ్యములో. 5వ వచనం వదిలేశాడు. 5వ వచనం, యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడు తప్పకుండా సర్వ శరీరులు దానిని చూచెదరు, ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మహిమ బయలుపరచబడును, దేవుని తేజస్సు ఈ భూమి మీద బయలుపరచబడుతుంది. ఎవరది? దేవుని మహిమ భూమి మీదకి వస్తుంది. ఆ మహిమ భూమి మీదకి వచ్చే సమయానికి అరణ్యంలో కేకలేస్తున్న ఒకడు ఆ మహిమకు త్రోవను సరళం చేయాలన్నట్టు. ఆ మహిమ భూమి మీదకి వచ్చే సమయానికి, ఆ వస్తున్న వానికి మార్గాన్ని సిద్ధం చేయడానికి యోహాను సిద్ధమయ్యాడు. మహిమ, దేవుని మహిమ భూమి మీదకి వస్తుంది. ఆ మహిమ ఎవరంటే యేసుక్రీస్తే. ఆయనే భూమి మీదకి వచ్చాడు. ఆయన బైబిల్ ఏముందో తెలుసా? దేవుని మహిమ. దేవుని మహిమ అంటే మనకి ఈ భారత సినిమాలు చూసిన తర్వాత మీకు ఏ అర్థమై ఉంటుంది. దేవుని మహిమ అంటే అనగా వెలుగుతుంటే చూసారు లైట్, అదే అనుకోకండి. మన మహిమలు అంటే మనకు అవి కనబడుతుంటాయి, చక్రాలు తిరుగుతుంటే, అదే కాదు మహిమ అంటే. దేవుని మహిమ అంటే స్వభావం, క్యారెక్టర్. దేవుని యొక్క తేజస్సు అంటే మీరు ఏదో వెలుగు అనుకోకండి, ఆయన యొక్క సుగుణాలన్నీ రూపమైతే అది యేసుక్రీస్తు అవుతాడు. అదే ఆ దానిని సిద్ధం చేయడానికి యోహాను ఈ ప్రవచనానికి రూపమైన వాడు, స్వరమైన వాడు, పాత్రగా వహించిన వాడు యోహాను. ఆ వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు. దాన్నే మాట్లాడుతున్నాడండి. అంత గొప్ప మహిమ, దేవునితో సమానుడుగా ఉండవలసిన ఆ మహిమ, ఆ తేజస్సు మన కొరకు ఏమైపోయిందో తెలుసా? ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ ఆవిరైపోయాడండి. ఆయన చేతగానివాడు అనుకోకండి, ఈ ప్రపంచం చేతగానివాడు అనుకుంటుంది. మంచితనం చేతగానితనం కాదు. అదే నిన్ను నన్ను రక్షించడానికేనండి ఆయన మౌనంగా ఉండిపోయాడు. ఆయన దేవుడు,
దేవుని దగ్గర పనిచేస్తున్న దేవదూతే సరదాగా ఇజ్కియా కాలంలో ఫైట్ చేయడానికి వచ్చింది. తెలుసా మీకు చరిత్ర? అసూరియన్సు చాలా బలవంతులు, బలవంతుడైన పక్షాన ఉన్న ఒక దేవ ఒక్క దేవదూత ఒకరోజు సీన్లోకి దిగింది. 180,000 మందిని ఒక్క రాత్రిలో ఒక్క దేవదూత చంపి పడేసింది. ఎవరిని? ఇండియన్ ఆర్మీ కాదు సుమా, అసూరియన్స్ రియల్ ఫైటర్స్ వారు. ఒక్క దినాన 180,000 మందిని చంపేసింది. అంటే దేవదూతకి ఎంత శక్తి ఉందంటే దేవునికి ఎంత ఉంటుందండి. ఆయన ఏమన్నాడు తెలుసా? బ్రతుకున్నప్పుడు నేను చిటికేస్తే పేతురు దేవదూతల సైన్యం దిగిపోద్ది అన్నాడు. నేను సిటికేస్తే దేవదూతల సైన్యం, దేవదూత దిగితేనే 180,000 మంది ఫిగర్ అయితే, దూతలే దిగిపోతే భూగోళాన్ని ఫుట్బాల్ ఆడేస్తాయి అన్నమాట. ఆయన ఏమన్నాడు తెలుసా? మౌనంగా ఉంట. ఆయనకి దేవదూతలు కూడా అవసరం లేదు. ఆయన కన్నెరదేశాడంటే భూమి ఆవిరైపోతుంది. మౌనంగా ఉండిపోయాడండి. ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు? ఏమాత్రం ఆయన సీరియస్ అయినా, ఏమాత్రం ఆయన దైవత్వాన్ని ఉపయోగించుకున్నా, ఏమాత్రం ఆయన తేజస్సును ఒక్కసారి పూర్వపు వైభవాన్ని జ్ఞాపకం చేసుకుని కోపానికి రూపాన్ని ఇస్తే, ఈరోజు నువ్వు నేను ఇలా చైర్లో కూర్చొని ఉండలేము. ఆయన ముఖం మీద ఉమ్మేస్తున్నప్పుడు ఎందుకు మౌనంగా ఉండిపోయాడో తెలుసా? ఈరోజు నిన్ను నన్ను బ్రతికించడానికి. ఆయన పిడుగుద్దులు గుద్దుతున్నప్పుడు ఎందుకు మౌనంగా ఉండిపోయాడో తెలుసా? నిన్ను నన్ను బ్రతికించడానికి. ఎంత అపహాస్యం చేశారంటే ముసుకేసి గుద్ది, నిన్ను గుద్దిన వాడు ఎవరో చెప్పవయ్యా అన్నాడు. చెప్పలేడు అయినా చెప్పండి, ఆ ప్రశ్నకి ఆయన దగ్గర సమాధానం లేదు. చూడకుండా చెప్పలేడు ఆయన, దైవం చెప్పగలడు ఎవడు కొట్టాడో. అయినా సమాధానం ఇవ్వలేదు. ఎందుకో